బాగుంది అనుకుంటాం, పక్క వాళ్ళకే చెప్తాం. అలాగే ఒక చెట్టు శివరాత్రులు వేసినప్పుడు ఒకలా, పుష్పించినప్పుడు ఒక సుగంధం, కాయలు పళ్ళు అందించినప్పుడు మరో పరిమళం. అందుకే అలవాటుల కోసం అప్లికేషన్ పెట్టుకునే అవసరం ఎవరికీ లేకుండా ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని గుర్తించి అపూర్వ వారిని సర్వగౌరవంగా అందజేస్తున్నాం. నిజం చెప్పాలంటే విభిన్న రంగాల్లో నిష్ణాతులైన వారు సాధించిన విజయాలు చూసుకుంటే వారందరినీ ఈ వేదికపై సత్కరించడానికి ముఖ్యంగా పడుతున్న గురు నగలు వాహనాలు ఎగ్జిబిషన్లు ఉన్నాయంటే కులమని పరిగెత్తే మనం పుస్తక ప్రదర్శనలతో, నాటక ప్రదర్శనలతో, సాహితీ సమావేశాలతో వెళ్ళడానికి అంతగా ఇష్టపడాలి. మనం అవార్డు తీసుకునేప్పుడు ఆనందించాలనుకుంటాం. ఇంటర్వ్యూ అవార్డు వచ్చినప్పుడు మనకే మిగిలి అని ఇంట్లో కూర్చుంటాం. తప్పించుకోవడానికి సమాక్ష కారణాలు చెప్తాం. అలాంటిది ఈ అవార్డుల కార్యక్రమానికి ప్రతి ఏడు తమ ఇంటి మందిగా భావించిన హాజరవయ్యే కాకుండా తమ సూచనలు సమాధిస్తూ ఒక గొప్ప సంస్కార పరంపరని కొనసాగిస్తున్న సీనియర్ రచయితలకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి మా నమ్మవార్తలు. ఎంతో విజయపడుతున్నప్పటికీ మా మీద అభిమానంతో ఈ అవార్డు ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ నందిని సుధారెడ్డి గారు మాకు రాజపాత్ర నటువారు, అలాగే పార్లమెంట్ సభ్యులు శ్రీ నారాయణ రెడ్డి గారు. అంటే మాకు ఇదే కాలేజీలో నేను చదివాను, అందుకే వారంటే మాకు ఈ సంచిక ముఖ చిత్రం కోసం చక్కటి ఫోటోగ్రాఫ్ అందించిన నవ్య భారతి స్కూల్ చైర్మన్ కె సంతోష్ కుమార్ గారికి హృదయపూర్వక అభినందన సాధన కోసం అవార్డు రహితం సంబంధించిన అభినందన పత్రాలను రాసిన రచయితలకి అవార్డు పొందుతున్నాను. సభకు పరిచయం చేయబోయే సోదరి సోదరి వాళ్ళకి ఈ అవార్డుల గురించి అన్ని విధాలా తమ సహకారాన్ని అందించిన అందించిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ అన్ని సోదర సోదరులకు ధన్యవాదాలు చెప్తూ నేపథ్యాన్ని చక్కగా వివరించినటువంటి సభాధ్యక్షులు, అపూర్వ అవార్డుల వ్యవస్థాపకులు డాక్టర్ అంబేద్కర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు అతిథుల యొక్క పరిచయం. మనము మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తారు, మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఇక్కడ వేదిక పైన ఆచార్యులు ఉన్నారు, అతిథులు ఉన్నారు. ఉన్నారాయణ రెడ్డి గారు అందరికీ ఆచార్యులు, అయితే మన తెలంగాణ కవులందరికీ ఆచార్యులు, మరియు మన ఈనాటి ముఖ్య అతిథి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు. వారిని ముందుగా సత్కరించుకొని తర్వాత వారి మాటలు మనం విందాం. డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారిని వేదిక ముందున్న హైస్కూల్లో ఉన్నత పాఠశాల విద్యను, సిద్దిపేట ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యను ఆయన అభ్యసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాల నుంచి ఎంఏ పూర్తి చేసిన పిమ్మట తనకెంతో ఇష్టమైన గురువు ప్రముఖ కవి డాక్టర్ పినారే గారి మార్గదర్శకత్వంలో ఆధునిక తెలుగు కవిత్వంలో 2012 పదవీ విరమణ చేశారు. తల్లిదారి నుండి పోరాట పద్మాన్ని పిలిపుచ్చుకున్న సిద్ధారెడ్డి గారు తన భావాలను, ఆశయాలను వ్యక్తీకరించడానికి కవిత్వాన్ని అనువైన మార్గంగా ఎంచుకున్నారు. కాలేజీ రోజుల నుండే కవిత్వం రాయడం మొదలుపెట్టిన ఆయన ఈనాడు తన రచనల్లో వాస్తవిక దృక్పథం వీడలేదు. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, అలవాట్లు, ఆచారాలు, పండుగలు, భాష, యాస చాలా నిర్లక్ష్యానికి గురయ్యాయని, వాటిని పరిరక్షించి ప్రచారంలోకి తేవాలని ఆయన నిరంతరం తపనపడుతూ ఉంటారు. తన 1900 మరో ఇద్దరు కవిమిత్రులతో కలిసి దివిటి అనే కవితా సంకలనాన్ని తీసుకొచ్చిన సిద్ధారెడ్డి గారు ఆ తర్వాత భూమి స్వప్నం, సంభాషణ, ప్రాణహిత, ఒక్క భాగరాలు, నది పుట్టుబడి, ఇక్కడి చెక్క గాలి కవితా సంకలనాలను, ఇగురం, ఆవర్తనం, కులవృత్తుల తెలంగాణ సాహిత్యం పేర మూడు సాహిత్య వ్యాస సంకలనాలను వెలువరించారు. కథ రచనలో కూడా సిద్ధహస్తులైన సిద్ధారెడ్డి గారి హృదయం కథకు 1978లోనే ఆంధ్ర సచిత్ర వనపత్రిక వారి సంక్రాంతి కథల పోటీలోను, ఆట కథకు జ్యోతి మహాపత్రిక వారి దీపావళి కథల పోటీలోను ప్రత్యేక బహుమతులు లభించాయి. ఈ కథలన్నీ కలిపి చిత్రకథను చేసిన కథా సంకలనంగా వెలువడింది. యుక్త వయసు నుంచే సిద్ధారెడ్డి గారికి ఏ కవిత్వంలోని లయ పదాలతోనూ పట్టుబడ్డాయి. 77 నాటికి గీతం జోహారులు జోహారులు అమరులకు జోహారులు వీరులకు జోహారుల గేయం అనేక సభల్లో ప్రముఖంగా వేధించింది. తెలంగాణ వంటిని తెలంగాణ
ఇండియా సోయి 7 పాయింట్లు జెర్మీ వంటి త్రైమాసిక పత్రికలకు ప్రత్యేక సంచికలకు సంపాదకత్వం వహించారు. పలు సాహిత్య సంస్థల సిద్ధారెడ్డి గారి చేతుల మీదుగా ప్రాణం పొందుతున్నాయి. ఉస్మానియా రైటర్ సర్కిల్, మధ్యల రచయితల సంఘం, తెలంగాణ సాంస్కృతిక వేదిక, తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ రచయితల సంఘం లాంటి ప్రతిష్టాత్మక సంస్థల వ్యవస్థాపకులుగా, వ్యవస్థాపక సభ్యులుగా సిద్ధారెడ్డి గారు ప్రముఖ పాత్రను వహించారు. తెలంగాణ సాహితీ సామాజిక సంస్కృతి పట్ల నిరంతరం నిబద్ధతతో కృషి చేస్తున్న సిద్ధారెడ్డి గారికి అనేక సన్మానాలు, పురస్కారాలు వహించాయి. పొట్టి శ్రీరాము తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం, సదాశివుడి అవార్డు, రివర్స్ ఫ్రంట్ అవార్డు వాటిలో కొన్ని మాత్రమే. ఆయన నిబద్ధతకు మరో ఉదాహరణ ప్రాణహిత కవితా సంకలనానికి ఉత్తమ కవిగా తెలుగు యూనివర్సిటీ వారు ప్రకటించిన అవార్డును రైతుల పట్ల అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆ అవార్డు తిరస్కరించి తాను రైతు బిడ్డగానే కాక రైతుల పక్షాన నిలిచే కవినని ఆయన సాగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాఠ్యాంశాల రివ్యూ కమిటీ సభ్యులుగాను, పాఠ్య పుస్తకాల రివ్యూ కమిటీ సభ్యులుగాను విశేష సేవలు అందిస్తున్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రథమ అధ్యక్షుడిగా గత 9 నెలలుగా ఆయన చేస్తున్న కృషి, అందిస్తున్న సేవలు అసామాన్యమైనవి. అందులో భాగంగా December 2017లో నభూతో నా భవిష్యత్తు అన్న చందాన ప్రపంచ తెలుగు మహాసభలు సిద్ధారెడ్డి గారి నేతృత్వంలో జరిగిన తీరు అందరినీ అబ్బురపరిచింది. తెలంగాణ సాహిత్యానికి, సంప్రదాయానికి, సంస్కృతికి పట్టం కట్టి పల్లకిలో ఊరేగించిన విధంగా దేశ ప్రవాస తెలుగు వాళ్ళందరూ కూడా ఇది మన పండుగని గర్వించేలా జరిగిన ఈ ఉత్సవాల విజయం వెనుక సిద్ధారెడ్డి గారి శ్రమ, అంకిత భావం అపూర్వమైన ఇంతటి సమర్థత గల కార్యనిర్వహణ దక్షులు, సత్సూరియులు ప్రముఖ కవి ఈ నందిని సిద్ధారెడ్డి గారు ఈనాటి హిందూ అపూర్వ అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కళాకారులందరినీ ప్రోత్సహిస్తున్నందుకు వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కొన్ని పనులు కొందరే చేయగలరు, అలాగే నిరూపించుకోవడం కొందరు ప్రత్యేకత. ఎదుగుదలను నిరోధించే ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఎదిరించి నిలదొక్కుంటూ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు వాళ్ళు. ఓ దేశభక్తులు నిర్ణయించడం దేశం నాకేమించేదని కాదు, దేశానికి నీరేపించానని ఆలోచించడం వారి నైనం. ఆ కోపం చెందిన వారే శ్రీ ఎం నారాయణ రెడ్డి గారు. వృత్తిరీత్యా న్యాయవాది అయినా మీరు ప్రవృత్తిలో మాత్రం భిన్న కోణాలను దర్శిస్తాము. మనం పుస్తక పట్టణ, మహిళాభ్యుదయం, సంఘ సేవ, రాజకీయ రంగాలే కాకుండా నాటి స్వాతంత్రోద్యమం నుండి నేను తెలంగాణ ఉద్యమం వరకు వివిధ రంగాల్లో వారు చేసిన కృషి బహుగా ప్రశంసనీయం. నిజామాబాద్ జిల్లా మోక్తాడ మండలం సుంగెట్ గ్రామంలో 85 ఏళ్ల క్రితం జన్మించిన శ్రీ నారాయణ రెడ్డి గారు బీకాం ఎల్ఎం చేసి న్యాయవాద వృత్తి ఎంచుకున్నారు. విద్యార్థి నాయకుడిగా భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొంచుకున్నారు. నిజామాబాద్ జిల్లా నుండి పార్లమెంట్ సభ్యునిగాను, కోదండ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగాను జిల్లా అభివృద్ధికి కృషి చేశారు. 1969 తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంలో నిజామాబాద్ జిల్లా పార్లమెంటు మెంబర్గా తెలంగాణ సమస్యల గురించి ఆనాడే పార్లమెంటులో మొట్టమొదటిసారిగా గల్లనించి తన వాణికి నిర్మించిన తెలంగాణ వారి నాటి నుండి నేటి స్వరాష్ట్ర సిద్ధి వరకు అవిశ్రాంతంగా ఉద్యమ యాత్రని కొనసాగించిన అరుపేరుగని ధీశాలి 2 ఏళ్ల పాటు కాంగ్రెస్ శాసనసభా పార్టీకి, 3 ఏళ్ల పాటు శాసనసభా అసెంబ్లీ హజ్ కమిటీలకు చైర్మన్ గాను, 3 సంవత్సరాల పాటు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆఫ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ అధ్యక్షుడిగాను, మరో 3 ఏళ్ల పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం సెనేట్ మెంబర్గాను తమ సేవలను అందించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా న్యూఢిల్లీ మెంబర్గాను, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ మెంబర్గాను తమ దక్షతను చాటుకున్నారు. ఏపీ స్పోర్ట్స్ కౌన్సిల్ మెంబర్గా, ఆల్ ఇండియా హెవీ ఎలక్ట్రికల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మెంబర్గా, ఆల్ ఇండియా షుగర్ కేన్ డెవలప్మెంట్ కౌన్సిల్ మెంబర్గా, నిజామాబాద్ మార్కెట్ కమిటీ సభ్యుగా, నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సమితి అధ్యక్షుడిగా, నిజామాబాద్ బార్ అసోసియేషన్ సెక్రటరీగా, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ చైర్మన్గా, ఆయా సంస్థలకు ఇంతైన సలహాలు సూచనలు అందించిన నారాయణ రెడ్డి గారు ప్రస్తుతం విమెన్స్ కాలేజీ
ఉండగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. రెండేళ్ల పాటు తెలంగాణ భారతీయ విద్యాసంఘానికి చేరినగా బాధ్యతలు చేపట్టిన మీరు విద్యాశాఖ ద్వారా కట్టబడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని తమ శక్తియుక్తుల్ని ధారపోసి అభివృద్ధి చెందే దిశగా నడిపించారు. విద్యావేత్త మేధావి అయిన మీరు తమ జీవిత కాలంలో ఎన్నో అంతర్జాతీయ సమావేశాల్లోనూ స్టడీ కోర్సులోనూ భాగస్వాములై అమెరికా, మెక్సికో, ఫ్రాన్స్, చైనా, జర్మనీ, జపాన్, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, ఫిలిప్పైన్స్ దేశాలను పర్యటించి వచ్చారు. భారత రాజ్యాంగం, చట్టాలు, శాసనాలు దీనికి పుట్టిన పిండి. ఆ రోజుల్లో మీరు ఉపన్యాసాలు సందర్భోచిత హాస్యోక్తులతో సమారంభంగా సాగేవి. నిజామాబాద్ జిల్లాకి మహానాయనంగా నిలబొందిన కంటేశ్వర్లోని మహిళా కళాశాల జిల్లా మహిళలకి నారాయణ రెడ్డి గారు వరం. వారు కనుక మహిళా కళాశాలను స్థాపించి ఉండకపోతే ఈనాడు ఇంతమంది మహిళలు టీచర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలుగా కీర్తి గడించి జిల్లా చరిత్ర పటాలను నిలుచుకునేవారు కాదు. నిజామాబాద్ విమెన్స్ కాలేజీలో చదువుకున్నామని సగర్వంగా చెప్పుకునే నాటకం స్త్రీమూర్తులకి, చదువుకుంటున్నామని చెప్పే నిరంతరం యువతీయులకి నారాయణ రెడ్డి గారు భీష్మ పితామహులు. ఒకసారి విమెన్స్ కాలేజీలోకి వెళ్ళి చూస్తే ఇప్పుడు మనం ఇందులోనే ఉన్నాము. విశాలమైన ప్రాంగణం, చక్కటి లైబ్రరీ, అన్ని వసతులతో కూడిన ల్యాబ్స్, ఎక్కడా ఏ చిన్న కొత్త కనిపించదు. ఇక 40 తల్లి చూశామంటే వివిధ రకాల్లో నిష్ణాతులైన వనితా రత్నాల చిత్రపటాలు గోడలపై దర్శనమిచ్చి ఏ చారిత్రక ప్రాధాన్యత గల మ్యూజియంలో ఉన్నామేమో అని క్షణకాలం మనల్ని భ్రమింపజేస్తాయి. ఈ సందర్భంగా మరో ముఖ్య విషయాన్ని కూడా ఇక్కడ మనం ప్రస్తావించడం తప్పదు. తెలంగాణలోని ఏ జిల్లా వారైనా సరే ఏదైనా ఓ విజయం సాధించిన స్త్రీలైతే వారిని సాధారణంగా ఆహ్వానించి సగౌరవంగా సన్మానిస్తారు నారాయణ రెడ్డి గారు. ఇది వారికి ఉత్తమాభివృద్ధికి, స్త్రీల పట్ల వారికి ఉన్న గౌరవాభిమానాలకు తాత్కారం. నిరంతరం మహిళా అభ్యుదయానికి కృషి చేసే నారాయణ రెడ్డి గారు లాంటి వారు సమాజంలో నాలుగుగా కనిపిస్తారు. మహిళా అభ్యుదయం అంటూ పెద్ద పెద్ద ఉపన్యాసాలతో గొప్పలు చెప్పుకునే కృషులకు కనువింపు, నిరంతరం మరియు భావితరం యువతకి ఆదర్శం మన నారాయణ రెడ్డి గారి జీవిత ప్రస్థానం. రచన కిరణ్ బాల్. ప్రభాదేవి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన అతిథుల యొక్క హృదయ వైశాల్యతకు ఇది ఒక తార్కాణం. మనం ముందు ఇవాళ ఎవరికైతే అవార్డులు ఇస్తామో వారి సత్కారం తర్వాతే మేము సత్కారం స్వీకరిస్తామన్నారు సిద్ధారెడ్డి గారు వారితో పాటు నారాయణ రెడ్డి గారు. వారిద్దరికీ కూడా మేము హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎందుకంటే అటువంటి వినయమే, అటువంటి కళాకారుల పట్ల, సేవకుల పట్ల ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి గౌరవమే భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇప్పుడు ఈనాటి మన ముఖ్య ఘట్టం ఇందూరు అపురూప అవార్డు. ఇందూరు అపురూప అవార్డులు అనుకున్నప్పుడు ఇది ప్రతి సంవత్సరం కాకుండా పాత ఇందూరు జిల్లా అంటే మన కామారెడ్డి, గోదన అంతా కూడా కలుపుకొని ఈ జిల్లా పెద్ద జిల్లా. ఈ జిల్లాలో అనేక రంగాలకు చెందిన వాళ్ళు ఎంతోమంది కృషి చేశారు, చేస్తూ ఉన్నారు. మన అమృతలత గారు చెప్పినట్టుగా ఇందులో ఒక ప్రతిభ, వారి యొక్క సేవ, దానితో పాటు సీనియారిటీని కూడా ఎక్కువగా గుర్తించడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమందిని మనం గుర్తించి గౌరవించి వారిని ఒక వేదిక మీద చూడాలనుకునే లోపు కొందరు అదృశ్యమవుతున్నారు. అందువల్ల సీనియారిటీని కూడా దీంతో పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అందువల్ల మనం ఈనాటి వేదిక మీద చూస్తున్న వారు కూడా ఆయా రంగాల్లో చాలా విశిష్ట వ్యక్తులు. అలాగని వేదిక ముందున్న వారు కూడా తక్కువ వారేం కాదు. వారందరూ కూడా వారి వారి రంగాల్లో మరికొద్ది రోజుల్లో అవార్డు తీసుకోబోతున్న వాళ్ళు. ముందుగా పి సుజాత గారిని ఆహ్వానిస్తున్నాను. ఈనాటి ఇందూరు అవార్డు కథారచన విభాగం కింద శ్రీమతి వి భారతి శర్మ గారు చేయారు. వారు అవార్డు తీసుకునే ముందు వారి గురించి పరిచయం చేయాల్సిందిగా కథలంటే ఇష్టపడిన వారు ఎవరు ఉన్నారు? చిన్నప్పుడు నానమ్మ అమ్మల కథలు చేరి కథలు చూపించలేదు కానీ చెట్టు పెద్దయ్యాక కళ్ళు విశ్వాసుకొని కథలు చదివేటప్పుడు అందరినీ కథలంటే ఇష్టం. సమాజంలో యొక్క మూఢ నమ్మకాలను, మనుషుల మనస్తత్వాలలోని విచిత్ర ధోరణులను సున్నితంగా సరళంగా ఎదుర్కొంటూ అందరినీ ఆకట్టుకునే విధంగా రాసిన భారతి శర్మ గారి కథను పాఠకీయం విశేషంగా ఆరంభిస్తాను. పుట్టినప్పుడే శుభ పరిణమిస్తుందన్నదిగా
బాల్యం నుండే బాలకృష్ణ గారికి సాహిత్యం అంటే మక్కువ ఎక్కువ. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు ఇంగ్లీష్ బెంగాలీ అనువాదాన్ని చదివేవారు. తాజు స్థాయి రవీంద్రనాథ్ శరత్కాడి సాహిత్యాలే కాక తెలుగులో అడవి బాధ్యరాజు శరత్కాడి గారి సాహిత్యాన్ని ఎక్కువగా ఇష్టపడేవారు. 78 క్రితం జన్మించిన భారతీయ శర్మ విద్యాభ్యాసం వారి తండ్రి గారి విద్యాభ్యాస ఫలితాలు గుంటూరులో జరిగింది. 1956లో నిజామాబాద్ జిల్లా వేలుగుర్తు చెందిన దేవశర్మ గారితో వివాహానంతరం భర్త అనుగ్రహంగా నడుస్తూ అత్తగారి ఇల్లే సర్వస్వంగా జీవిస్తారు భారతీయ శర్మ గారి ప్రకృతి ఆరాధించారు. చెట్లు కుట్టలు కొండలు లోయలు పచ్చటి పొలాల నుంచి ప్రదర్శించుకుంటూ ఉంటారు. ఈ 16 నాలుగు తెలంగాణ కోడలి అనే సగర్వంగా చెప్పుకునే వీరు గత 37 కథలు రాస్తున్నారు. వీరి మొదటి కథ అంతస్తులు అంతర్యాలు ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రదర్శించబడింది. ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో మోక్ష కథ ప్రచురితమైంది. తర్వాత ఆమె కన్నడంలో ప్రకటించబడి కన్నడ పాఠకుల మందల రూపంలో జరిగింది. భారతీయ శర్మ గారి కథలు జీవన సంధ్య తిరిగి వచ్చిన వసంతం షాహిన ఆత్మీయత ఎవరికెవరి కథలు అమృతకే పక్షపత్రికలో ప్రదర్శించబడ్డాయి. స్నేహానికి నిర్వచనం రాష్ట్రంలో స్నేహాన్ని నింపుకోవడానికి పాటించాల్సిన నియమాల గురించి చాలా చక్కగా చెప్పారు తండ్రి. ఈ రోజుల్లో తల్లిదండ్రులను పిల్లలు ఎంత నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారో తన మోక్ష కథలో సున్నితంగా ఎంచుకున్నారు. అంతస్తులు అంతర్యాలు అనే కథలు ధనవంతులకు పేదవారికి లేని కట్టుబాట్లు మధ్యతరగతి వారికే ఎందుకు వారినే ఎందుకు సర్వం పాపంగా పోతుందని ప్రశ్నిస్తారు. తిరిగి వచ్చిన వసంత కథలో టీవీతో హాస్పిటల్లో చావుల్లో ఉన్న పిల్లలు లేని నిరాశతో తన భర్తకు మళ్ళీ పెళ్లి చేస్తున్నారని అత్తవారిని తాలూకు బంధువులు చెప్పినప్పుడు ఆమె పడిన మనోవేదనని రచయిత్రి చిత్రించిన అమెరికా తెలుగుతో అమృతకే పక్షపత్రిక సమీపంగా నిర్వహించిన కథల పోటీలో భారతీయ శర్మ గారు తిరిగి వచ్చిన వసంతం కథ కన్సలేషన్ బహుమతి పొందడం చూసేసింది. గంగి గోపాల్ వెంకయ్యను చాలు అన్నట్టు రాతిలో తక్కువైనా వీరి కథల్లో మార్చి ఎక్కువ. కథాచన విభాగంలో మీ భారతీయ శర్మ గారు ఈరోజు ఇందు రఘు కావాలని అనుకుంటున్న శుభ సందర్భంలో అభినందనలు. రచన సుజాత గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కంఫర్ట్ ఉందా లేదు నిలబడి ఇంకా అయ్యా చేద్దాం డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారిని వారికి ఒక అభ్యర్థన. ఈనాడు బహుమతి గ్రహీతలందరి పరిచయాలతో వారు సాధించిన విశేషాలతో కూర్చున్న ఒక ప్రత్యేక సంచిక అభినందనాన్ని సిద్ధం చేశాం. ఆ సంచికను మీరు ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాం సార్. అలాగే నారాయణ రెడ్డి గారు కూడా పాల్పంచుకోవాలి అభినందన సంచిక.
పెద్దవాళ్ళపై చేయగలము ప్రసన్న వదనం ధవళ వస్త్రధారణ చూడగానే చేతులెత్తి నమస్కరించాలనిపించే చక్కని రూపం శ్రీ మాడవేటి నారాయణ మాస్టర్ గారు. ఆయన మాటలలో చేతలలో నడకలోనూ నడకలను నిర్మలమైన నిష్కల్మషమైన వారి మనసు ప్రతిఫలిస్తూనే ఉంటుంది. మనసులో మనిషి ఒకటిగా ఉండటం చాలా అందంగా చూస్తాం. చిందులు వేసే చిన్న వయసులోనే చిందు యక్షగానము చిందులు నేర్చుకున్నారు. బడిలో చదివే రోజుల్లోనే చిన్న చిన్న నాటకాలు నటించారు. దర్శకత్వ బాధ్యతల్ని స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా వేలూరు మండలం లక్కోల గ్రామంలో దాదాపు 77 ఏళ్ల క్రితం జన్మించిన నారాయణ గారు స్వగ్రామంలో పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న తర్వాత నిజామాబాద్ జిల్లా కళాశాల హైదరాబాద్ నిజాం కాలేజీలో ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి బీఎస్సీ బిఎడ్ డిగ్రీలు సాధించి ఉపాధ్యాయులు పురస్కరపడ్డారు. తాను పనిచేసిన ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగాను ప్రధాన ఉపాధ్యాయులుగాను ఆహ్వానించలు జరిగించి ఆయా పాఠశాలలో ప్రకటించే ఎంతగానో కృషి చేశారు. విద్యార్థుల్లో కళాభిమానాన్ని రేకెత్తిస్తూ తరచూ వారి చేసిన నాటకాలు వేయించేవారు, రేడియో కార్యక్రమాలను వినిపించేవారు. వీరి సేవలు గుర్తించిన జిల్లా విద్యాశాఖ వీరికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును సత్కరించింది. అటుపిమ్మట రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారికి ఉంది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ఆనాటి రాష్ట్రపతి శ్రీ ఆర్ వెంకట్రామన్ గారిని అందుకున్నారు. తెలంగాణ ప్రాచీన జానపద కళ చిందు భాగవతం దాదాపుగా అంతరించిపోతున్న తరుణంలో 400 మంది చిందు కళాకారులను ఒకటి చేర్చి వారిలో పునరుద్దేశాన్ని నింపి రాష్ట్ర రాజధానిలో ప్రదర్శనలు ఇప్పించి వారితో పాటు సన్మానాన్ని పొందారు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ గారు అక్టోబర్ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో చిందు కళాకారులకి ప్రదర్శనలు ఇప్పించి వారిని ప్రథమ స్థానంలో నిలబెట్టి ఢిల్లీలో చిందు జెండాను పంపారు. 1983 మద్రాసు నగరంలో జరిగిన తెలుగు మహాసభకు హాజరై ఎంజీఆర్ గారికి గౌరవింపబడ్డారు. ఆగో పట్టణంలో ఒక నిమిషం పాఠశాలను నెలకొల్పాలన్న వీరి ఆలోచన 2003 కార్యరూపం దాల్చింది. నటరాజని వచ్చే నికేతన్ అనే సంస్థను శ్రీ నటరాజ రామకృష్ణ గారి చేతుల మీదుగా ప్రారంభించి వారి పట్ల తనకున్న గురువృత్తిని చాటుకున్నారు. గత 17 సంవత్సరాలుగా వందలాది చిహ్నాలను తీర్చిదిద్దుతూ వారి చేత రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. ఎందరో విద్యార్థులు ప్రథమ స్థాయిలో నుంచి ఎన్నెన్నో అవార్డులను అందుకున్నారు. దూరదర్శన్ టీవీ కార్యక్రమాలను బొంబాయి మహానగరాల్లోనూ ప్రదర్శించి పలు జాతీయ స్థాయి స్కాలర్షిప్లను పొందగలిగారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని పరిరక్షించే బృహత్తర కార్యాలలో భాగంగా నాట్యకళను ఎన్నుకొని నటరాజలో చెరికేయడం ద్వారా పేరిని కూచిపూడి వంటి నాట్యాన్ని ప్రోత్సహిస్తున్న శ్రీ మాడవేటి నారాయణ మాస్టర్ గారి అసామాన్యమైన కళాభిమానం కళాకోశులకు కైపంపులు అర్పిస్తూ నృత్య కళాకోశుల విభాగంలో వారు ఇందులో అప్పుడు అందుకున్న శుభ సందర్భాన పాదాభివందనాలతో తిరగారు. ఈ పరిచయాన్ని రచించి చదివినటువంటి కిరణ్ బాల గారికి ధన్యవాదాలు తెలుపుతూ మాడవేటి నారాయణ గారిని సత్కరిస్తూ ఉన్నారు. ఒక్కసారి చప్పట్లలో కొడితే బాగుంటుందని ఆయన అంత కృషి చేసినందుకు మనం 2-3 చప్పట్లే. ఇప్పుడు ఎనిశెట్టి శంకర్ గారు సిద్ధంగా ఉండాలి. శాస్త్రీయ దృక్పథం విభాగం కింద 2017 సంవత్సరానికి గాను పురస్కారం తీసుకోబోతున్నటువంటి డాక్టర్ పి రామ్మోహన్ రావు గారి గురించి ఎనిశెట్టి శంకర్ గారు సమదైన శ్రేణిలో పరిచయం చేస్తారు. డాక్టర్ లక్ష్మారెడ్డి, డాక్టర్ అంజల్ రెడ్డిలతో కలిసి ఆయన నిజామాబాద్ లో అప్లోడ్ స్థాపించారు.
రెడ్ క్రాస్ సొసైటీలో ఎక్కువ మందిని జీవిత సభ్యులుగా నమోదు చేయించినందుకు గాను ఆనాటి గవర్నర్ శ్రీ రంగరాజన్ గారి నుండి ఒకసారి బంగారు పథకాన్ని, రెండుసార్లు వెండి పథకాన్ని అందుకున్నారు డాక్టర్ గారు. ఇంటర్నేషనల్ యంగ్ మెన్స్ ఆర్గనైజేషన్ సంస్థ కేసీఎల్ నిజామాబాద్ శాఖకు అధ్యక్ష పదవి నిర్వహించి విశాఖపట్నంలో బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డును అందుకున్నారు. స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా కూడా కొనసాగారు. సెనేటర్షిప్ కూడా లభించి శాశ్వత సభ్యులుగా కొనసాగుతున్నారు. నిజామాబాద్లో మురళీకృష్ణ కళానిలయం నాణ్య సంస్థకు కొంతకాలం ప్రెసిడెంట్గా కొనసాగి నేటి ఆ సంస్థకి సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో జనవిజ్ఞాన వేదిక ఆశయాలకి ఆకర్షితులై 30 సంవత్సరాల క్రితం జనవిజ్ఞాన వేదిక నిజామాబాద్ శాఖ ఏర్పాటు చేసి పలు పదవులను నిర్వహించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రస్తుతం రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగాను నేషనల్ కమిటీ ఆల్ ఇండియా సభ్యులుగాను సేవలు అందిస్తున్నారు. జనవిజ్ఞాన వేదిక నిజామాబాద్ సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ సహకారంతో అక్షరాస్యత కార్యక్రమాలు చేపట్టి ఆదివాసీలు, లంబాడీలు, ముస్లింలలో ఎంతో మందిని అక్షరాస్యత చేయడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిన అంశమని అంటారు. పొదుపు ఉద్యమం, హెచ్ఐవి కళాయాత్ర, ఈగా దోమ ఉద్యమం, రాత్రి మండలం నిర్వహించడం, బాల కార్మిక పాఠశాల నెలకొల్పడానికి అనేక ప్రయోగకరమైన కార్యక్రమాలను చేపట్టారు. మంత్రతంత్రాలు, బాణామంతి లాంటి మూఢనమ్మకాల పట్ల ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం అవగాహన కలిగిస్తున్నారు. పూజల మీద, దేవాలయాల మీద ఏమాత్రం ఆసక్తి లేని డాక్టర్ గారు నాస్తికవాది, హేతువాది. 5 దశాబ్దాల క్రితం తన వివాహానికి, తన నర్సింహం ప్రారంభోత్సవ విషయంలో, పిల్లల వివాహ సంబంధిత విషయాల్లో ఎలాంటి ముహూర్తాలు చూడడం కానీ, పూజా పునస్కారాలు జరుపుకోవడం కానీ చేయలేదు ఆయన. ప్రజా వైద్యులుగా ప్రజలకి అతి తక్కువ ఫీజుతో వైద్యం చేస్తున్నారు. జీవన సహచర డాక్టర్ జయలేని తోడ్పాటుతో ఎన్నో కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించారు. కేవలం డబ్బు సంపాదనే ముఖ్యం కాదని, న్యాయబద్ధంగా సహేతుకంగా సంపాదించాలని, రూపాయి సంపాదిస్తే అందులో 10 పైసలు మళ్ళీ సేవా కార్యక్రమాలు ద్వారానే చెందాలని, మరో 10 పైసలు భవిష్యత్తుకై దాచి ఉంచాలని ఇకపోత చేస్తుంటారని తండ్రి వెంకటపతి గారి మాటలేదనకు శిరోధాన్ని అంటారు డాక్టర్ గారు. అనేక ప్రజాహిత కార్యక్రమాల్లో చిరునవ్వుతో పనిచేస్తూ అందరి పట్ల ఆత్మీయంగా, అందరికీ ఆదర్శంగా జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న డాక్టర్ రామ్మోహన్ రావు గారు నేడు శాస్త్రీయ దృక్పథం విభాగంలో ఇందులో అపూర్వ అవార్డు అందుకుంటున్న సందర్భంగా హృదయపూర్వక అభినందనలు రచన శంకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ వేదిక పక్షాన డాక్టర్ రామ్మోహన్ రావు గారి సతీమణి, ప్రముఖ వైద్యులు డాక్టర్ జయలి నెహ్రూ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ వేదికలో ఇటువంటి అపురూప సంఘటనలు కొన్నిసార్లు జరుగుతాయి. ఇదే వేదికపై 4 ఏళ్ల క్రితం డాక్టర్ జయలి నెహ్రూ గారు కూడా అవార్డు తీసుకున్నారు. ఇప్పుడు వారి జీవిత భాగస్వామి తీసుకుంటూ ఉండగా వారు వేదిక మీద ఉండాలని మా కోరిక. అలాగే ఈ వేదిక పైన డాక్టర్ ఎంసెట్ శంకర్ గారు, తుల్లపాటి లక్ష్మి గారు కూడా తీసుకున్నారు. మంత్రముగ్ధులైనంతమంది అందరూ మర్చిపోతున్నారు చెప్పట్లు. ధన్యవాదాలండి. ఇప్పుడు కాసర్ల నరేష్ రావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. 2017 సంవత్సరానికి నవల రచన కింద శ్రీ ఎల్జీ సుదర్శన్ గారు పురస్కారాన్ని తీసుకోబోతున్నారు. వారి పరిచయం చేయాల్సిందిగా కాసర్ల నరేష్ రావు గారిని కోరుతూ ఈ సభలో ఎల్జి సుదర్శన్ గారి సతీమణి ఉన్నారు. వారి సన్మాన సమయంలో వేదికపైకి రావాల్సిందిగా ముందే కోరుతున్నారు. నిజామాబాద్ లోని
గిరిరాజ కళాశాల నుండి 1965లో బీఎస్సీ పూర్తి చేసిన దోషన్ గారు ముంబైలోని కీర్తి కాలేజీ నుంచి బీఎస్సీ పట్టభద్రులయ్యారు. తెలుగు భాష పట్ల మమకారంతో పాఠశాల రోజు నుంచే వచన కవిత్వం రాసిన సుదర్శన్ గారు ఆ తర్వాతి రోజుల్లో కూడా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ వచ్చారు. తన సాహితీ క్షేత్రంలో కవితలనే కాక కథలని నవలని సైతం మెరుగుగా పండించిన వారు. గ్రామీణ మధ్యతరగతి కుటుంబంలో నిర్మించిన సుదర్శన్ గారు పల్లెటూరుల జీవితాన్ని తన రచనలో సమర్థవంతంగా చిత్రీకరించారు. నిరంతర రచనా సేద్యం చేస్తున్న ఈ కృషి వారు ఇప్పటి వరకు 10 స్వీయ రచనల్ని ప్రచురించారు. నవల రచన పూర్తిగా ఆడవాళ్ళ చేతుల్లో ఉన్న ఆ రోజుల్లో నవల రాసి రాణించిన వారు శ్రీ సుదర్శన్ గారు. ముంబైలోని భవన నిర్మాణ కూలీలో ఒకరిగా ఉన్న ఓ సవల స్త్రీమూర్తి కట్టే మాధవి ఐపీఎస్ నవల. అది స్త్రీలలో ఆత్మవిశ్వాసాన్ని మనోధైర్యాన్ని పెంపొందింపజేసే నవల. ప్రముఖులచే ప్రశంసలు అందుకుంటుంది. తన రచనలకు ఎన్నో బహుమతులు సన్మానాలు అందుకున్న సుదర్శన్ గారు నిరంతరం రాస్తూనే ఉంటారు. ఏమాత్రం సహసంబంధం లేని వాణిజ్య వృత్తిని సాహిత్య ప్రవృత్తిని ఒకే క్లాసులో ఉంచి సమంగారు మాయకే చేయండి. అక్కినేని శ్రీనారే చంద్రబాబు నాయుడు వంటి ఎందరో ప్రముఖుల చేతుల మీదుగా పలు ఉత్సవాల్లోనూ పర్వదినాల్లోనూ సత్కారాలు అందుకున్న సుదర్శన్ గారు సామాజిక కార్యక్రమాల్లో సైతం చురుగ్గా పాల్గొంటుంటారు. సామాజిక సేవ ఆయన సహజ లక్షణం. మరాఠవాడలోని ప్రముఖులు ఆయన పేరు మోగిపోతూ ఉంటుంది. ముంబైలోని తెలుగు వారందరికీ ఆయన కళలో నానుగా ఉంటారు. ప్రభాస తెలుగు భాషా సాహిత్యాభిమానులకు ఆయన ప్రతి కార్యక్రమంలో సహకరిస్తుంటారు. ముంబై ఆంధ్ర మహాసభతో పాటు చింకాన నవీ ముంబై తెలుగు కళాశా సమితి దాదాపు వివేక గ్రంథాలయాల్లో జీవిత సభ్యులుగా అనేక సామాజిక సంస్థలకు చైర్మన్గా సెక్రటరీగా ట్రస్టీగా సేవలు అందిస్తూ ఉంటారు. 72 వయసులో సైతం నిరంతరం సాహితీ సృజన చేస్తూ ఎన్నో ఉన్నత పురస్కారాలు పొంది మహారాష్ట్రకు తెలంగాణకు మధ్య సారస్వత మధ్య నిర్మించిన ఎల్లు సుదర్శన్ గారు నవల రచన విభాగంలో నేను ఇందులో అపూర్వ అవార్డు స్వీకరించిన అభినందించి సుదర్శన్ గారి సతీమణి వేదికపైకి కావాలి. అలాగే నరేష్ రావు గారు కూడా గ్రూప్ ఫోటోలో పాల్గొనాల్సి కోరుతున్నాం. ఈనాటి అవార్డుల వ్యవస్థాపకురాలు డాక్టర్ అమృతలత గారి రచనలు అనువాద రచనలు బయట స్టాల్లో ఉన్నాయి. ఎవరైనా ఆత్మీయులు ఆ రచనలు కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఇటీవల 18 సంవత్సరానికి కానీ అవార్డు తీసుకోబోతున్నారు. వారు ఎక్కడో స్వచ్ఛంద సేవ చేసే వస్తున్నారని మా ప్రగాఢ విశ్వాసం. వారిని వేదిక పక్షాన సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆకుల అశోక్ గారు కళాగోపాల్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ధార్మిక రంగం మీద 2017 సంవత్సరానికి డాక్టర్ కూడా నాగసూచన గుప్త గారు అవార్డు స్వీకరించబోతారు. వారి పరిచయాన్ని పాల్గొవలసిందిగా ప్రముఖ కవయిత్రి కళాగోపాల్ గారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. స్వయం కృషితో ఎదిగి అత్యున్నత స్థితికి చేరుకొని ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన డాక్టర్ మూడా నాగభూషణ మిత్ర గారు 70 సంవత్సరాల క్రితం గంభీరావుపేటలో జన్మించారు. ఇల్లు గడవటమే గగనమైన రోజుల్ని దాటి శ్రమని పెట్టుబడిగా మలుచుకొని నిజామాబాద్ పట్టణానికి వచ్చారు. మేనమామ కొట్టగిరి చంద్రయ్య గారి సహకారంతో హెచ్ఎస్సీ వరకు చదువుకున్న మిత్ర గారు తన మామగారి సలహా ప్రోత్సాహంతో వ్యాపార రంగంలోకి అడుగెట్టారు. కష్టపడి పనిస్తత్వం ప్రతిభ లక్ష్యం ఆయన ఆయన స్థాపించిన ఎన్నో సంస్థలు ఆశించిన దానికంటే ఎంతో అభివృద్ధి చెందాయి. నిజామాబాద్ పట్టణ కేంద్రంలో నిఖిల్ సాయి హోటల్, ఇంటర్నేషనల్ దేవీ థియేటర్, దేవీ లాడ్జ్ లాంటి పలు వ్యాపార వాణిజ్య సంస్థలు ఆయన సదాశయాలకు అనుగుణంగా సేవలు అందిస్తున్నాయి. గుప్త గారు ధార్మిక ఆధ్యాత్మిక వేత, సామాజిక సేవా తత్పరులు, విశేషించి మానవతావాది. మనిషిని ఉత్తముడిగా తీర్చిదిద్దే ప్రక్రియ నిరంతరం భగవంతుడి అన్వేషణలో ఉంటారు. సత్పురుషులతో స్నేహం చేస్తారు, సాధువులతో సమైక్యంగా ఉంటారు. వివిధ యాత్రలు చేసి వాటిని వివరిస్తారు. సమాజ క్షేమం కోసం యాగాలను నిర్వర్తిస్తుంటారు. శాస్త్ర సాంకేతిక రంగాల నేపథ్యంలో మనుషులు యాంత్రికతను కొనుక్కుంటున్న ఈ రోజుల్లో స్వచ్ఛమైన మానవ సంబంధాలతో సమాజాన్ని ఓ పూలదండగా లేదు ప్రయత్నిస్తుంటారు ఆయన.
సమాజం కొరకు ఏదైనా మంచి చేయాలని నిరంతరం తపించే గుప్త గారు తన అంతటి అక్షర అభ్యాసం కోసం దాదాపు 2.5 దశాబ్దాల క్రితం వాసర వెళ్ళినప్పుడు అక్కడ ఆయనని ఆ పరిస్థితులు ఆలోచనలోకి నెట్టివేశాయి. భక్తుల కోసం కనీస సౌకర్యాలు సమకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందనుకొని 26 ఏళ్ల క్రితం శ్రీ వ్యాసపురి కన్యగా పరమేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి వాసరలో నిత్యంగా సత్రాన్ని నిర్మించాలి. వాసరలో నాడు పూరి గురిసగా ప్రారంభమైన ఈ సత్రం 700,000 మంది భక్తులకు ఉచితంగా భోజనం వసతి కల్పిస్తోంది. తన పేరిట శ్రీ నాగభూషణ విద్యాలయం స్థాపించి వాసర మరియు పరిసర ప్రాంత విద్యార్థులకు దాదాపు 2 దశాబ్దాలుగా తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. వృద్ధాశ్రమాన్ని స్థాపించి ఎంతో మంది వయోవృద్ధులకు అపనష్టం అందిస్తున్నారు. హిందూ యజ్ఞ సమితికి వ్యవస్థాపక అధ్యక్షులుగా ప్రతి ఆదివారం సొంత ఖర్చులతో యజ్ఞాలు నిర్వర్తిస్తున్నారు. డాక్టర్ గుప్త గారికి సాహిత్యము పడల పట్ల మక్కువ ఎక్కువ. తన పుట్టినరోజును కవి సత్కార దినంగా జరుపుతారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ముంబై తదితర ప్రాంతాల కవులను గుర్తించి తన పేరిట పురస్కారాలతో గౌరవిస్తుంటారు. సీనియర్ సిటిజన్స్ ను ప్రతి ఏటా ఉగాది నాడు జీవన సాఫల్య పురస్కారాలతో సత్కరిస్తున్నారు. నాగభూషణ్ గారి సేవలను గుర్తించి పలు సంస్థలు ఆయనను నిమ్మ పురస్కారాలతో బిరుదులతో గౌరవించాయి. అపోస్టోలిక్ అమెరికా విశ్వవిద్యాలయము గౌరవ డాక్టరేట్ను అందజేసింది. వ్యాపారేతర సామాజిక సేవకర్తలుగా సమీప కళాపోయుగా భారీ ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వాహకులుగా తనని చెల్లిలో విలువైన సేవలు అందిస్తున్న డాక్టర్ మూలా నాగభూషణ్ గుప్త గారు ధార్మిక విభాగం ప్రభాగంలో ధార్మిక రంగం విభాగంలో నేడు హిందువులు అపూర్వ అవార్డు అందుకుంటున్న వేళ అభినందనలతో ఈ వ్యాసాన్ని వహించి డాక్టర్ కోరేటి
ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల నుండి కూడా దీని కవితా గానాలు ఎన్నో ప్రసారమయ్యాయి. తాను కవిత్వం దుద్దిస్తూనే డిపి చంద్రబాబుతో కలిసి జంట కవులుగా రాణించడం ఆ సరస్వతి కటాక్షమే. కంగాలయ చంద్రబాబు గత 4 దశాబ్దాలుగా జంట కవులుగా ప్రసిద్ధి పొందారు. కంగాలయ వారి కవితలను డిపి రామారావు ఆంగ్లంలోకి, డాక్టర్ రఘునందన్ కన్నడంలోకి, డాక్టర్ శోభానాథ్ సింగ్ హిందీలోకి అనువదించారు. ఎన్నో విశిష్ట పురస్కారాలు అందుకున్న కంగాలయ గారిని ప్రముఖ సాహితీమూర్తి శ్రీ ఏ సూర్యప్రకాశ్ గారు కవితల కార్ఖానా కందాలయాన్ని అభివర్ణించడం విశేషం. కేంద్ర విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ సాహితీవేత్త డాక్టర్ మునిగుంట వీరభద్రయ్య గారు నిర్వహించిన మానవతావాద కవులు గ్రంథంలో కందాలయ వారికి ఒక అధ్యాయం కేటాయించడం గొప్ప విషయం. డాక్టర్ ఇనాడే, అజంత, శేషేంద్ర, నాయిని కృష్ణకుమారి వీరు అభిమానించే కవులు. 1969లో ఆవిర్భవించిన ఇందూర్ భారతి సాహితీ సమాఖ్యకు కార్యకర్తగా కావ్యకర్తగా ఇప్పటికీ కందాలయ వారు అందిస్తున్న సేవలు అమూల్యమైనవి. కవిత్వ మనోమ పురస్కారం అందుకుంటున్న నేల అభినందనలు. రచన ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఈ చంద్రబాబు గారిని కూడా సంతోషంగా పాల్గొనుకోవడానికి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అక్క చెల్లెలు అన్నదమ్ములు ఇట్లా అన్నదమ్ములు ఇద్దరు తీసుకున్నారు, బైస రామదాస్ గారు, బైస దేవదాస్ గారు. అలాగే భార్యాభర్తలు ఇద్దరు తీసుకున్నారు. ఇప్పుడు పితృలు ఇద్దరు తీసుకున్నారు. ఇంతకుముందే చంద్రబాబు గారు తీసుకున్నారు కాబట్టి జంట కవులుగా వీరిలో వీరి కీర్తిలో సగం వారికి కూడా జరుగుతుంది. వివిధ విభాగాల కింద పురస్కారాలు అందజేయడం జరిగింది. మనం నిత్యం చూస్తున్నటువంటి మాయలు పెట్టే టీవీ కార్యక్రమాల్లో చిన్న బ్రేక్ అన్నట్టుగా బ్రేక్ కాదు, మన వేదిక పైన ఉన్న మన ఆత్మీయ అతిథి ఎం నారాయణ రెడ్డి గారు ఎప్పుడు ఏదో ఒక కొత్తదనం కోసం కృషి చేస్తూ ఉంటారు, ఎవరినో ఒకరిని ప్రోత్సహించాలని. ఇటీవల కవిత్వ రచన విద్యార్థుల్లో తగ్గిపోయిందేమో అని వారికి అనుమానం వచ్చి వారు చిన్న స్కూల్ పిల్లలకి కవితా పోటీలు నిర్వహించి దానికి వారే బహుమతులు స్పాన్సర్ చేశారు. ఆ సందర్భంగా 2 చోట్ల ఆర్మూర్లోనూ నిజామాబాద్లోనూ విజయ హై స్కూల్లో వారు కవితా పోటీలు నిర్వహించాలని నిర్ణయించగానే అది అమలుపరిచారు. ఇప్పుడు ఆ చిన్నారి విజేతలకు బహుమతి ప్రదానం చేయాల్సిందిగా మన ఈనాటి విద్యార్థి సిద్ధారెడ్డి గారిని కోరుతున్నాం. దయచేసి ఆ విద్యార్థుల పేర్లు దయచేసి ప్రభాకర్ గారు వచ్చి
చేసినటువంటి గర్వం ఇది మరికొందరు విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉంది. వారు కూడా సాహిత్యాన్ని ప్రేమించి, స్మృతించి, శ్వాసించి, అనుభవించి, ప్రేమించి రచించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇందూరు అపురూప అవార్డులు 2018 మరొక విభిన్న విభాగాల్లో 6 ఇవ్వబోతున్నాం. ఆ క్రమంలో ప్రముఖ రచయిత్రి దుర్గపాటి లక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కుల నిర్మూలన విభాగం కింద నిరంతర కృషి చేసి ఇంకా చేస్తున్నటువంటి ముక్తార్ జ్యోత్స్న గారిని ఈ సభకు పరిచయం చేయాల్సిందిగా దుర్గపాటి లక్ష్మి గారిని కోరుతున్నాం. ముక్తార్ జ్యోత్స్న గారు నేను రాసిందండి. స్వాతంత్ర ఉద్యమంలో ఆ కుటుంబంలోని 7 జైలు పెట్టి అందులో ఒక ఆమె జైల్లోనే ప్రాణాలు ఉన్నది. ఆ త్యాగమూర్తుల కుటుంబంలో 60 కన్యగతం జన్మించిన ముక్తార్ జ్యోత్స్న చిన్నప్పటి నుండి ఇంట్లో రాజకీయ చర్చలు వింటూనే పెరిగారు. తల్లి జవహరీబాయి, తండ్రి ముక్తార్ సుబ్రహ్మణ్యం కులాంతర వివాహం చేసుకుని గాంధీ ఆశ్రమం సేవాకరం చేరారు. అక్కడే పుట్టారండి. ఇరు కుటుంబాల వాళ్ళు రాజకీయ నేపథ్యం కలిగి ఉండడం, తెలుగునాట బాపక్ష విద్యార్థి కృషి రుచిలో ఉండడం, తల్లిదండ్రుల ఆలోచన జ్యోత్స్నని వీడియోలేసి విద్యార్థి ఉద్యోగం వైపు నడిపించారు. నిజామాబాద్లో అట్టి పద్మారావు, బొజ్జా తారకం లాంటి దళిత ఉద్యమ నాయకులతో కలిసి కుల నిర్మూలన సంఘాన్ని స్థాపించి వాళ్ళు కార్యక్రమాలను నిర్వహించడమే కాక ఎన్నో కులాంతర వివాహాలు చేశారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం, అక్షరాస్యత ఉద్యమాల్లో దుర్గా పాల్గొన్న జ్యోత్స్న అతి సమర్థంగా పాటు డిఆర్డీఏ ప్రాజెక్టులు ఏపీఓగా పనిచేసి సంబంధిత అధికారుల బంధంలో ఉంటూ తనకిచ్చిన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తించారు. రాష్ట్ర స్థాయిలో కుల నిర్మూలన ఏకబాల సంఘాల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆ క్రమంలో సుమారు 670 మృతివాడల్లో విస్తృతంగా తిరిగారు. సమాజంలో మతం, వివాహం, మరణం తదితర అంశాల పట్ల అత్యంత లోకైన సెంటిమెంట్తో ఉన్న ప్రజల మధ్య జ్యోత్స్న విస్తృతంగా పర్యటిస్తూ రక్తదానం, మరణాంతరం అవయవదానం, శరీర దానాల గురించి అవగాహన కలిగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అవయవదాన సంఘానికి అధ్యక్షురాలిగా కొనసాగుతూ నామే వ్యక్తి చనిపోయి కూడా తన అవయవదానం వల్ల మరికొందరిని బ్రతికించడం చాలా గొప్ప సేవ అంటారు. తల్లితో విస్తృతంగా పలు ప్రాంతాలు చెల్లడం వల్ల శ్రీశ్రీ లాంటి గొప్ప సాహితీ వ్యక్తులు కలిసి ఎంతో స్ఫూర్తి పొందాలని, ప్రగతిశీల మహిళా సంఘంలో మహిళా సమస్యల మీద పనిచేయడం తనకి ఎంతో స్ఫూర్తినిచ్చిన అంశమని అంటారు. ఆడపిల్లని రక్షిద్దాం అన్న నినాదంతో మహిళా సంక్షేమానికై సమిష్టి స్వచ్ఛంద సంస్థను ముందరేళ్లతో స్థాపించిన జ్యోత్స్న పర్యావరణాన్ని పాడు చేసి ప్లాస్టిక్ చెట్ల ఉద్యమంలో పాల్గొంటూ నాగసంచుల కోసం స్వయంగా 25,000 రూపాయలు ఇచ్చిన వితరణ. నిజామాబాద్ జిల్లా నుంచి వెలువడిన కేకలు వారపత్రికలో సామాజిక కుల మత మూఢ నమ్మకాలు తదితర అంశాల మీద విజ్ఞానాత్మక సమాధానాలు ఇచ్చి ఎందరో ఇండికేట్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో తను పనిచేసిన కాలంలో జన సంస్కృతి సాహిత్య సంస్థకు ఉపాధ్యక్షురాలుగా పనిచేసి ప్రముఖ మహిళా ఉద్యమ నాయకులు మల్లారి సుబ్బమ్మ, ఓదా లాంటి వారిని వినిపించి పలు సాహితీ కార్యక్రమాలు నిర్వహించారు. మరణించినా జీవించండి అని నినాదంతో శరీర అవయవ దానాలు చేసిన వాడ గురించి ఇటీవల వెలువరించిన పుస్తకంలో దోషణ గురించిన సమాచారం ఉంది. ఈ సామాన్యత ఇద్దరు విజ్ఞాదాయకంగా నిలిచింది. నిజామాబాద్ జిల్లాలో పలు కార్యక్రమాలు చేపట్టి ఇద్దరు స్ఫూర్తిదాయకంగా నిలిచిన దోషణ నేడు కుల నిర్మూలన విభాగంలో ఇందూరు అపురూప అవార్డు అందుకుంటున్న వేళ మనసారా అభినందించారు. వాకు ఒకరిది చదివింది ఒకరు వెనిశెట్టి దంపతులని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందే కోరుతున్నాం. ముక్తార్ జ్యోత్స్న గారి అభినందనలో నిరంతర సేవలు అందిస్తున్నటువంటి ఈ స్నేహమయ ప్రకాష్ గారు 2018 నాటక రంగం క్రింద అపూర్వ అవార్డు తీసుకోబోతున్నారు. వారి పరిచయం చేయాల్సిందిగా డిపి చంద్రరావు గారిని కోరుతున్నాను. ప్రకాష్ గారి గురించి వివరిస్తారు.
స్నేహమే జీవితం అని కొందరు నిర్వచిస్తే స్నేహం ఒక కళాత్మకమైన ప్రక్రియ అంటారు శ్రీ స్నేహమైన ప్రకాశ గారు. కళతో స్నేహం, కళ కోసమే జీవితం అనే ధ్యేయంతో 1970లో ప్రప్రథమంగా నాటక రంగంలో ప్రవేశించి ఏక్ దిన్ కా సుల్తాన్ నాటకంలో ముఖ్య పాత్రను పోషించి తొలిమెట్టుపైనే కళావంతల్ని ఆశీస్సులు పొందిన అదృష్టశాలి శ్రీ స్నేహమయ ప్రకాష్. ఆ తర్వాత అప్పట్లో బాగా పేరు తెచ్చుకున్న ఊరుమ్మడి బతుకుల నాటకాన్ని చాలా చోట్ల ప్రదర్శించారు. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో ఆయనలో రుదురోత్సాహం, కళల పట్ల ఆసక్తి ఎంతో పెంచుకున్నటువంటి మీరు నీతుల గోతులు ఆగండి, కొంచెం ఆలోచించండి, ఇక్కడ పళ్ళు కాలం యొక్క పడును అని విప్లవాత్మక మరియు హాస్య రసపూరిత నాటకాలను ప్రదర్శించారు. రంగస్థల నటుడు శ్రీ ఆర్ఎన్ శంకర్ సలహా మేరకు స్నేహమయ సాంస్కృతిక సంబంధించిన పేరుతో సంస్థను ప్రారంభించారు. సంస్థకు పెట్టిన పేరు తన ఇంటి పేరుగా మా ప్రకాష్ గారి ఒంటి పేరుగా రాణించడము నిజంగా స్నేహమయ ప్రకాష్ చేస్తున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. స్నేహమయ ప్రకాష్ అనేక పరిశుభ్రుల నుండి ఉత్తమ నటులుగా అవకాశం ఎన్నో అందుకున్నారు. 1981లో ఉస్మానియా ఉస్మానియా వారు నిర్వహించిన అనేక పోటీలలో ఉదాహరణకు త్రివేణి, పుష్ కాకి ఈ నాటకాలను ప్రదర్శించి ఉత్తమ నటుడిగా కూడా సన్మానాలు అందుకున్న కళాకారులు శ్రీ స్నేహమయ ప్రకాష్ అంతర్జాతీయ సంస్థలో ఒకటైన జేసికాబాబ్ నిజామాబాద్కు ప్రధాన కార్యదర్శిగా తన సేవల్ని అందిస్తూ జిల్లా నుంచి ఎన్సీసీ క్యాంపుకి ఎంపికై మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ కరకమలముల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న ఉత్తమ కళాకారుడు శ్రీ స్నేహమయ ప్రకాష్. 1991-92లో భగత్ సింగ్ అభిమాన సంఘం ప్రధాన కార్యదర్శిగా కుల్దీప్ సహాని అధ్యక్షతన జాతీయ సమైక్యత మత సామరస్యం అంశంపై జాతీయ స్థాయి ద్విభాషా కవి సమ్మేళనం, నాటక సమ్మేళనం ఇలా పలు ప్రదర్శనలను నిర్వహించి దూరదర్శన్ ద్వారా ప్రసారం చేయించి అశేష తెలుగు వాళ్ళ మన్నాలు అందుకున్న కళాకారుడు శ్రీ స్నేహమయ ప్రకాష్. మీరు నటించిన ఆంధ్ర వైభవం టెలిఫిల్మ్ అమెరికాలో ప్రపంచ తెలుగు మహాసభ సందర్భంగా ప్రదర్శించడం మన నిజామాబాద్ ప్రజలు చేసుకున్న పుణ్యంగా భావించారు. మీరు గురిందర ప్రసారాలు కూడా పలువురి మన్నలు పొందారు. ప్రస్తుతం మీరు నిజామాబాద్లోని ప్రముఖ నాటక ఫెడరేషన్ నగర నట సమాఖ్యకు ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వృత్తి కళాకారులకు ప్రభుత్వ సహకారంతో చేయూత ఇవ్వడానికి తగిన సన్నాహాలు చేస్తున్నానని, కళాభిమానులందరూ సహకరిస్తే అనుకున్న విజయం సాధిస్తానని ఘంటాపదంగా చెప్పే కళాశీలి స్నేహమయ ప్రకాష్ గారు. కళామతల్ని కనుపాపగా మీరు ఆచంద్ర తారాత్మ్యం అందుకున్నారని, వీరి సేవలు ముందు మరింత నిపుణీకృతమై నాటక రంగంలో నిజామాబాద్ దేనిక్యమానిగా ప్రకాశిస్తారని ఆశిస్తూ మా ప్రకాశం ఆ నగరాన్ని కథా జీవిస్తారని కోరుకుంటూ మరొకసారి స్నేహాన్ని ఇప్పుడు చేసుకున్న ప్రకాష్ గారికి శుభాభివందనాలు, అభినందన శ్రీచందనాలు సమర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ పరిచయాన్ని అక్షరీకరించిన వారు శ్రీ వై సాయన్న గారు. వారు కూడా వేదిక మీదకి వచ్చి గ్రూప్ ఫోటోలో పాల్గొనడానికి ఇష్టపడ్డారు. వారిని తొందరగా రావాలి. కిరణ్ బాల్ బహుముఖ ప్రజ్ఞత్వం మామూలు విషయం కాదు. ఒక రంగంలో పేరు తెచ్చుకోవడమే, ఒక రంగంలో కృషి చేయడమే చాలా కష్టసాధ్యమవుతున్న మూడు ఆడవాళ్ళు కష్టసాధ్యమవుతున్నటువంటి రోజుల్లో నుంచి ప్రభాదేవి మరియు సుజాత మేడం ఇద్దరిని వేదిక మీద రావాల్సి కోరుతున్నాను. సభకు నమస్కారం. అందరూ ఆత్మాభిమానం కలబోతున్న నిత్య నూతనత్వం కష్టం వస్తే కన్నీళ్లను కంటి కొసల్లో కట్టిపడేసి ఆత్మస్థైర్యం ఆమెది. హాస్య ప్రేమంలో చెలిమి గంధాన్ని పరిచే సద్గృహేత ఆమెదే. పేరు కవిత అయిన ప్రజ్ఞలో బహుమీన ఆ
చక్కగా నాట్యం చేయగలరు. అడపా తడపా తీరికైనప్పుడు పెన్తో అలవోపుగా అవలీలగా బొమ్మలు తీసేందుకలరు. ఓ రెండు కవితలు ఓ మూడు కథలు రాసి తన పేరును సాక్షిగా చేసుకోవడమే కాదు, నాట్యం, నటన, దర్శకత్వం, అనుకరణ విద్య ఇత్యాది కళల్లో తన ప్రతిభా సామర్థ్యాలను నిరూపించుకుంటున్నారు. ఒక అడ్మినిస్ట్రేటర్గా స్కూల్ పనులు చేయడంలో ఎంత బాధ్యతగా ఉంటారో సాంస్కృతిక కార్యక్రమాల పట్ల అంత నిబద్ధతగా మొదలుకుంటారు. మనసు పెట్టి మరీ చేస్తారు. స్కూల్ డేలో మీరేమాసాలు చేయించేటప్పుడు ఉదయిస్తున్న సూర్యుడిగా ఆమెలోని కళాకారిని నిద్రవేస్తుంది. మీరు దేశకి కత్తి పంపిపోతే తోడు అదిరే నమ్ముచ్చు పక్కి జీవనప్పుడు ఎన్నో పాటలకి పిల్లల చేత పాఠశాల రంగస్థలపై ప్రోగ్రామ్స్ ఇప్పించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గ్రౌండ్ లో ఓ జాతీయ పదవిధాన దాదాపు 400 మందికి పైగా విద్యార్థులచే మేరే దేశ్ కి ధర్తి పాటకి నృత్యాన్ని ప్రదర్శింపజేసి ఆనాటి జిల్లా ప్రముఖుల నుండి ప్రేక్షకుల నుండి ప్రశంసలను అందుకున్నారు. డాక్టర్ అమృతలత గారి రచనలు మన లౌకిక రాజ్యము, నేను భరతమాతను వంటి దేశభక్తి గీతాలను ఉద్వేగభరితంగాను, తిలక అగోరి తల్లి, అక్కసుడి సిద్ధబాబ నీలాంటి దేవుగడ తదితర జానపద గీతాలను జానపద యాసల పాఠమే కాక ఆయా నృత్యానికి పురేపురం అందించారు. ఏ రకము మ్యూజిక్ అయినా లయబద్ధంగా స్టెప్పులు వేస్తూ ముఖ కవళికల్లో తగిన భావాలను దూపిస్తూ నాట్యం చేయగలిగిన కవిత ఒక బృంద నృత్యంలో దాదాపు 40 విద్యార్థులు ఉన్నప్పటికీ ప్రధాన డాన్సర్తో పాటు బృందంలోని అందరికీ తాను అనుకున్న స్టెప్పులు ఫీలింగ్లు వచ్చేంత వరకు అవిశ్రాంతంగా కృషి చేస్తారు. అంతేకాదు ఆశలుగా సంభాషణని అడ్డుకుంటూ తదనుగుణంగా నటిస్తూ పలు టీవీ కార్యక్రమాన్ని అవలీయంగా అనుకరించి రక్షించేటట్టుగా ఆలోచిస్తారు. దాదాపు 15 క్రితం ప్రభుత్వ ప్రైవేట్ ఉపాధ్యాయులకు హుజూరాబాద్లో రాష్ట్ర స్థాయిలో నిర్వహింపబడిన కల్చరల్ ప్రోగ్రాంలో తిలకా గోరింగల్లే జాగ్రత్త గీతాన్ని ఆరపించి ఆమె ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. 2005 వందే మాతరం శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఒకానొక సభలో డాక్టర్ అమృతలత గారు రచించిన మనలోకిక రాజ్యము పాటను తీయని గొంతుతో భావోద్వేగంతో ఆమె ఎదుగించి పాడినప్పుడు సభికులు దేశభక్తితో రోమాంచితులయ్యారు. ఆ సభకు హాజరైన శ్రీ రామ్మాధవ్ గారు నేటి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి. ఆమె పాట పాట తీరు భక్తులు తమ అభినందనలు తెలియజేశారు. 2014 మండల స్థాయి బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డు వేదించింది. గత సంవత్సరం హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయం వేదికపై ఒక కార్యక్రమంలో నెల్లూరు రమాదేవితో కలిసి క్రికెట్ ఇంటర్వ్యూలో క్రికెటర్ని ఇంటర్వ్యూ చేసి కామెంటేటర్గా నటించి ఆకుల ముఖాల్లో నవ్వుల బూగులు పూయించారు. 34 సంవత్సరాల నుండి ఆఫీస్ సూపరింటెండెంట్గా, టీచర్గా, కరస్పాండెంట్గా, ప్రిన్సిపాల్గా, పేరెంట్స్కి, టీచర్స్కి మధ్య సమన్వయకర్తగా తాను పనిచేస్తున్న స్కూల్కి సేవలు అందిస్తూ బహుముఖ ప్రయత్నం విభాగంలో మీరు ఇందు అప్రూవ్ అవార్డు అందుకుంటున్న సందర్భంగా అభినందనలతో కిరణ్ బాలు నటించి చదివినటువంటి కిరణ్ బాలు గారు కూడా ఈ ఫోటోలో పాల్గొంటున్నారు. ప్రొద్దుటూరి మాధవి గత గారిని వేదికపైగా ఆహ్వానిస్తున్నాను. బాల సాహిత్యం కింద 2018 సంవత్సరానికి అపురూప పురస్కారం అందుకోబోతున్న శ్రీమతి మల్లవరపు విజయ్ గారి పరిచయాన్ని చేయాల్సిందిగా మాధవి గత గారిని కోరుతూ మల్లవరపు విజయ్ గారిని ఆశీర్వాదించాలని కోరుతున్నాను. ఇక్కడ వాహనాలు పుట్టిన కొంత కాలానికి భర్త కాలం చెందారు. దిక్కు తోచని పరిస్థితిలో ఆ
రోజుల్లో యవనంలో కాచిన కన్నీటి చూపలే ఆమెకు భర్త ఎక్కడయ్యాయి. వారి విశ్వాసకు ఆకలి ఆకలే కావ్య వస్తువులయ్యాయి. మనలో ఉండే వారి వికాసైన వ్యక్తిత్వం అనంతత్వం రాజీపడే వ్యక్తిత్వం పీడిత తాడిత వర్గాల అభిమంతి కలిసి కాంక్షించే జనాభ్యుదయకత్వం ప్రజలు ఆమెను ఎద్దరయ్యేలా చేసింది. సాహిత్య కథనంలో తమ రచనల అక్షర నక్షత్రాన్ని వెదజల్లి ఆకాశమంతా ఎత్తు పేరిన మల్లవరం విజయ గారు విని కవితలు వ్యాసాలు కథలు వంటి ఐదు ప్రక్రియలలో రచనలు చేశారు. ఆమె కవితా సంకలనం రెట్టిన ఏడేళ్ల క్రితం ఆవిష్కరించబడింది. విజ్ఞానం వినోదం వ్యాపారం విద్య అన్ని సంక్లిష్టంగా మారుతూ విలువలు నశిస్తున్న తరుణంలో వ్యక్తిత్వ వికాసంలోనే సమాజ శ్రేయస్సు సాధ్యమని తన ఐంగిక బాల కథా సంస్థలో పేర్కొంటారు. విద్యార్థి మనస్థైర్యం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు అతనిలో ఆత్మస్థైర్యం ఇవ్వడానికి తన మిగి కథలను సాఫల్య సాధనాలుగా చేసుకున్న అపూర్వ ప్రయత్నమే ఎంటీ కప్ బాల కథా సంస్థ. ఆమె రచనలు సాంఘీకరణ విజ్ఞానసుల తెలుగు వెలుగు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ ఆకాశం విడాయి వాణి ప్రజాశక్తి వంటి అనేక ప్రముఖ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. మూడు దశాబ్దాల సుదీర్ఘ సాహితీ ప్రస్థానంలో ఆమె ఎన్నో పురస్కారాలని తెలంగాణ ప్రభుత్వం వాడిచే 51,000 ముఠా పథకాలతో కూడిన ఉత్తమ స్కాలర్ అవార్డుని అందుకున్నారు. అనేక సేవా కార్యక్రమాల ద్వారా అనాథ బాలల పుస్తకాలు అన్నదానం పాదరక్షలు స్కూల్ డ్రెస్ ఉచిత విద్య కల్పిస్తూ వికలాంగులకు వినోద కార్యక్రమాలు నిర్వహించడం వృద్ధాశ్రమాలకు భోజన వస్త్ర పండ్ల పంపిణీలు చేయడం ఆమె సేవానిలకి కారణం. దాత్రి పేర రాష్ట్ర స్థాయి సాహిత్య సాంస్కృతిక సంస్థను స్థాపించి వివిధ రకాలలో ప్రతిభా వరకు గుర్తించి సాగిన 5 సార్లు ప్రతిభా సేవారత్న ప్రతిభా రత్న పురస్కారాలను ప్రదానం చేస్తున్న ఇతని విషయంలో స్వామీజీ ప్రవర్తి సంస్థకు కొంతకాలంగా కన్వీనర్గా వెల్లించిన ఆమె నేను జ్ఞాన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర స్థాయి సమతా విధానానికి మహిళా కన్వీనర్గా కొనసాగుతున్నారు. అక్షరరచన ఊపిగా సాగి సాగే విజయ గారు బాల సాహిత్యంలో నేను ఇందూరు అపూర్వ అవార్డు అందుకుంటున్న సందర్భంగా అభినందన.
హైదరాబాద్లో 23 విద్యార్థులకు 3 చక్రాల బండ్లను ఆనాటి మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు చేసిన విధంగా పంపిణీ చేశారు. తీవ్ర నీటి ఎచ్చరి ఉన్న సమయంలో నిజామాబాద్లోని డ్రైవర్స్ కాలనీ, మాలపల్లి, రోటరీ నగర్, దుబ్బా తదితర ప్రాంతాల్లో చేతి పంపులను వేయించి అక్కడి పేద ప్రజలకు నీటి కొరత తీర్చారు. ఎంతోమంది పేద విద్యార్థులకు ఎన్నో సంపాదనలు ఆయన ఉచితంగా టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, స్టడీ మెటీరియల్స్ అందజేస్తుంటారు. జిల్లాలో జరిగే స్పోర్ట్స్ ఈవెంట్స్కి విద్యార్థులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. మాతృశ్రీ పాఠశాలకు కమిటీ మెంబర్గా ఉన్న అశోక్ గారు తరచూ గ్రామీణ పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, యూనిఫామ్లు అందిస్తూ వారి విద్యాభివృద్ధికి కృషి చేస్తుంటారు. పాఠశాల ఉపాధ్యాయులకు ప్రముఖ రిసోర్స్ పర్సన్స్తో వర్క్షాప్లు నిర్వహిస్తూ ఉపాధ్యాయుల్లో విద్యాంతర నైపుణ్యాలు పెంపొందే దిశగా కృషి చేస్తుంటారు. ఆయన సేవలకు గాను బెస్ట్ ప్రెసిడెంట్, బెస్ట్ అసిస్టెంట్ గవర్నర్, బెస్ట్ రొటేరియన్ అవార్డులు లభించాయి. లిటరీ డైరెక్టర్గా 2004-5లో రొటరీ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా చెన్నైలో నిర్వహించిన సెమినార్లో ఆయన ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం రీజనల్ చైర్మన్ ఫర్ హ్యాకింగ్ స్కూల్స్, రొటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్కు అడ్వైజర్, నిజామాబాద్ బుక్ ఫెలోస్ అసోసియేషన్కు జిల్లా అధ్యక్షుడిగా, నీలకంఠ మంగళ స్వామి సంఘానికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. తాను ఎంచుకున్న వ్యాపారంలో ఉన్నత శిఖరాలను చేరుకున్న అశోక్ గారు ముందు తన సేవని మరింత విస్తరింపజేయాలని ఆలోచిస్తూ స్వచ్ఛంద సేవ విభాగంలో నేను ఇందులో అపూర్వ అవార్డు అందుకుంటున్న వేళ వారిని మనసారా అభినందిస్తూ తెలంగాణ ఉద్యమ కాలంలో ధూమ్ధామ్ కార్యక్రమం నిర్వహిస్తూ ముందర
నాయకుడిగా రాష్ట్ర సభలో ద్రౌపది కర్తవ్యాన్ని నిర్వహించారు. దీని అమర్ప్రేమ నాన్న తల్లిదండ్రులు పాటలు ఫేస్బుక్ యూట్యూబ్లో కోటి పైగా జనం వీక్షించి అభినందించారు. కలుపు పెట్టల గురించి రచించిన గానం చేసిన ప్రకటనల పాట హృదయాన్ని అందించి వేసింది. శ్రీమతి రైతు కళాకారుని వందనం, చదువాల బంధం, చెమేలి పేరు బంధం, హాయి మామ ఆడబిడ్డ మీ తరువు రాబోతున్న వీరో పాటలు మరియు పాడింది. ఇది బెంగళూరు నగరాల్లో రోజోత్సవాలను, ముంబైలో పద్మశాలి సేవా సంఘాల సమష్టిగా నిర్వహించిన కార్యక్రమాలను, మైసూరు తెలుగులో సింగి వారి కార్యక్రమాలను తన గానవాదులుగా నిర్మించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. గత 12 సంవత్సరాలుగా తెలుగు వెలుగు సంస్థల నుంచి దుబాయ్, థాయిలాండ్, షార్జా, నేపాల్, దేశ విదేశాల్లో ఎన్నో ప్రయత్నించారు. అప్పటి ఉపరాష్ట్రపతి కేఆర్ నారాయణ గారి సమక్షంలోనూ మన జిల్లాలో ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ పాల్గొన్న దాదాపు అన్ని కార్యక్రమాలను నడగదలిగించిన ప్రదర్శనలు ఆయన గొప్ప పేరుకెత్తలు తెచ్చిపెట్టాయి. చెట్టు మాట్లాడుతున్నట్టుగా, గుట్ట నడిచి వస్తున్నట్టుగా, గట్లు జట్టుగా వచ్చి దారాలు పోతున్నట్టు, అక్షరాలన్నీ ఆత్రంగా వచ్చి నీగల్లా అందుకుపోతున్నట్టు తన జానపద గీతాలతో శ్రోతల్ని వీరులకు విందు చేసి అష్ట గంగాధర్ గారు జానపద గానం విభాగంలో నేను ఇందులో అభివృద్ధి అవ్వాలని అనుకుంటున్న సందర్భంగా వారి రాలేకపోయారు. వారి బదులు వారి సోదరి చిన్నమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రాజారెడ్డి గారిని కూడా మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఫోటోగ్రాఫర్ ఒక్కసారి జరగాలి. ఈ కొద్ది సేపు మీరందరూ కూడా ఓపిక పడితే వారు ఒక జీవితకాలం ప్రయాణం చేసి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి వారి వారి రంగాల్లో ఇంత పేరు తెచ్చుకున్నారు, ఈ స్థాయికి చేరుకున్నారు, ఈ అవార్డు తీసుకునే స్థాయి. మరి వారి జీవిత ప్రయాణాన్ని మనం కుదించడం కాదు, కానీ 2 నిమిషాల్లో వారి స్పందన, ఒక్కొక్కళ్ళు 2 నిమిషాలు తీసుకొని వారి స్పందన తెలియజేయాల్సిందిగా కోరితే కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ తప్పదు. కాబట్టి మనం వారి వారి స్పందనని కుదిద్దాం. అప్పుడు చదివిన అనువాదాలు అవి అదే నేను అవి బాబు రాజుగారు వాళ్ళందరూ కూడా మన ఇంకో సాహిత్యానికి ఆలోచించాలి. వాళ్ళు రాసిన నారాయణ చాలా ప్రసిద్ధి ఈ పండుగలు కూడా అలాగే. అప్పుడు నా బరువు ఉండే ఆ గ్రంథాన్ని నేను చదవలేకపోయాను, చాలా ప్రసిద్ధి వచ్చినాన్ని. అలాగే కాలుష్య రాసిన సెకండ్ వరల్డ్ వార్ ఆయన రాసిన ఈనాడి
చక్కని కార్యక్రమంలో అధ్యక్షత తీర్పును అలంకరించినటువంటి గౌరవనీయులు శ్రీమతి అమృత దత్త గారికి, ముఖ్య అతిథి అయినటువంటి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నందిని సిద్ధారెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు శ్రీ నారాయణ రెడ్డి గారికి నమస్కారం. నాతో స్వీకరించినటువంటి అవార్డ్స్ అందరికీ మరియు మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ 2 నిమిషాల్లో మాట్లాడతాం. అమృత రేత్ర గారికి నాకు గత 45 సంవత్సరాల అనుబంధ పరిచయం. వారు పనిచేసే పాఠశాలలో వారితో పాటు వారికి రూపొందించినటువంటి నిపుణాటికలో కానీ నాటకంలో కానీ కొత్త నేను సహకారం అందించాను. ముఖ్యంగా నేను స్థాపించిన 18 సంవత్సరాల నాటి నటనాట ఉత్తరీకేంద్రం నుండి మా విద్యార్థులు మరియు వారి పాఠశాలలో పనిచేస్తున్న చదువుకున్నటువంటి విద్యార్థులే ఇవాళ ఇంజనీర్స్ డాక్టర్స్ అందరయ్యారు. వారు మా దగ్గర నేర్చిన నాట్యము వారి స్కూల్లో కూడా ఉపయోగించుకొని పిల్లలకు ప్రోత్సహించారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. అంతేకాకుండా 1975లో మొట్టమొదటిసారిగా నిజాంపల్లిలో ప్రపంచ తెలుగు మహోత్సవం జరిగిన సందర్భంలో పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థి 4 రోజులు వరుసగా ప్రథమ బహుమతి సాధించడం జరిగింది. దీని వెనుక అమృతాల రెడ్డి గారికి కాకుండా మరి సహచరులు అందరికీ కూడా సహకరించారు. మరి ఇట్లా చెప్తూ పోతే చాలా ఉన్నాయి. ముఖ్యంగా అపూర్వ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా మేము ప్రదర్శన ఇచ్చాము. ముఖ్యంగా ఈటీవీ వాళ్ళు దీన్ని స్పాన్సర్ చేసి ప్రచారం కూడా చేశారు. మరి ఈ రకంగా నన్ను 8 సంవత్సరాల తర్వాత కూడా అమృతారెడ్డి గారు, లతా రెడ్డి గారు నా ఊరు నుంచి నాటక నుంచి మరి ఈనాడు ఇంత ఘనమైనటువంటి సన్మానం అందించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక్క మాటలో చెప్పాలంటే మానవత్వం పరిగణించిన మహానేత శ్రీ అమృత నృత్య కళాకారుల నాయన మాడవి నారాయణ. మన చిన్నపిల్లలకి మాడ ఉంటుంది కదా, మాడ వేడి ఉంటే ఆముదం పెట్టి అంటుతారు చిన్నప్పుడు. మరి మన మాడ వేడి తగ్గియడానికి నృత్యాన్ని సాధన నేర్చుకున్నారు. నృత్యం చూస్తే ఆనందిస్తాం, మనలో ఉన్నటువంటి తాపం కోపం తగ్గిపోతాయి. మాడవేడి నారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మన పాత సినిమాల్లో చాలా క్రైమ్ జరిగినాక ఎప్పుడో అరగంటకి మొత్తం అంతా అయిపోయినాక పోలీసులు వస్తారు, అది మనందరికీ తెలుసు. పాత సినిమాలు చూసే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అట్లా కాకుండా మన జర్నలిస్టు సోదరులు ఏదైనా జరిగితే చాలా ముందుంటారు. అంటే మన ఇంట్లో చిన్న జరిగినా కూడా ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరగగానే 2 నిమిషాల్లో అది స్క్రోలింగ్లో వస్తుంటుంది. కానీ మన సోదరులు ఇవాళ వాళ్ళ సాహిత్య సమావేశంలో మైమర్చిపోయారు కాబట్టి వారొక గ్రూప్ ఫోటో సరిగ్గా తీసుకోలేకపోయారు. మనందరం కూడా పురస్కార గ్రహీతలందరూ వారి వారి శాలువాలతో మెమెంటోలతో నిలబడి ఉంటే ఒక మంచి నయనానంద స్థాపించి ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించి
మూడు ఎనిమిది కాదు దానికి రాత్రి ఎలా ఫీలింగ్ కాదు అనేకమైనటువంటి కళలు నడుపుతున్న అనుకుంటున్నామంటే ఒక తీరవంత అమృతలత. అయితే అదొక్కటే కాకుండా కవయిత్రిగా రచయిత్రిగా సమాజంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొనుకుంటూ సమాజం నుంచి తను పొందినటువంటి స్థానంలో నుంచి సమాజానికి కొంత షేర్ చేసుకోవాలనేటువంటి ఆలోచన కూడా ఈ అప్పుడు ప్రవాటిలో ఎంత ఖచ్చితంగా ఉండి ఉండాలని నేను అనుకుంటున్నాను. అయితే నాకు నన్ను ఎవాడికి ఎడ్యుకేషన్ అని చెప్పినప్పుడు కొద్దిగా సందేహిస్తాను నేను. అయితే శాస్త్రీయ దృక్కోణం అనే అంశాన్ని ఎవాడు బట్టిలో పొందుపరచడం యొక్క గొప్పతనం వాటికి నేను అందజేస్తున్నాను. ఎందుకంటే మామూలుగా సైన్స్ సంస్థలు సైన్స్ అకాడమీలు తప్ప మామూలు స్వచ్ఛంద సంస్థలు కానీ మిగతా సంస్థలు కానీ శాస్త్రీయ దృక్పథాన్ని ఒక అంశంగా స్వీకరించడం చాలా అర్థం. దానికి వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే గమనం ఏంటంటే రాజ్యాంగంలో 15(h) అనే ఆర్టికల్లో సంస్కరణాధిభాషను శాస్త్రీయ దృష్టిని ప్రశ్నించే తత్వాన్ని ఇటన్నింటి పెంచడం పెంపొందించడం మనందరి బాధ్యత అని రాసుకున్నాం. కానీ అది ఎవరూ సరిగ్గా చేయలేదని అనుమానం. అక్కడ ఎందుకు అనుకుంటున్నానంటే మీరు చూడండి మొన్న మొన్న ఒక 2-3 వారాల క్రితమే ఒక పసిపిల్లవాడిని తల నరికేసి నరబలి చేశారు. నరబలి చేసిన తర్వాత ఒక చిన్న డ్రాప్ ఆఫ్ బ్లడ్ తోటి చిన్న రక్త చుక్కతోటి హత్య జరిగిందని అంతకుముందు సహా పట్టుకోవడానికి కావాల్సినటువంటి శాస్త్ర విజ్ఞానం నుండి పోలీసులు సాధించారు. అయితే నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఇది శాస్త్ర విజ్ఞానాన్ని ఉపయోగించడం సాధించానే కానీ అసలు అక్కడ ఎందుకు జరిగింది హత్య? చిన్నపిల్లవాడిని చంపాల్సిన క్రూరత్వం ఎందుకుంది అనేది ఒక వాక్యం మీకు చెప్తాను నేను. ఒక కోయ ద్వారా అతనికి నీ ఇంట్లో ఉండేటువంటి సమస్యలనే తీరాలంటే పసిపిల్లవాడిని బలిస్తే సమస్య తీరుతుంది అని చెప్పాడు. ఆ చెప్పిందని విన్నాడు. ఎక్కడ శాస్త్రీయ దృక్పథం పోయిందన్న ఆలోచన. అందుకని ఆ రకమైన ఆలోచన చేయాలనే ప్రయత్నం చిన్నప్పటి నుంచి నాకు అలవాటైంది. తర్వాత జన విజ్ఞాన వేదిక అనే సంస్థ ప్రత్యేకించి మొదలై 30 సంవత్సరాల నుంచి జన విజ్ఞానానికి మరింత సహకారం అందించడం వలన ఆ రకమైన కార్యక్రమాలు అనేకం చేశాను. అక్షరాస్యత మంచిపాలన చేయడం పొదుపు ఆరోగ్యం రకరకాల కార్యక్రమం ఏది చేసినా శాస్త్రీయ దృక్పథం అనేటువంటి బేస్గా ఉంటుంది. అందుకే మనం చిన్నప్పటి సంస్థలో పద్ధతులు అనుకున్నాం. వినదమని ఎవరు చెప్పినా వినినంతని వేగపడక వివరింపదను కలిసి కళ్ళ మీద ఎవరు చేసిన మనిషి రేపు తీసుకోవడం మర్చిపోతున్నాడు. అంటే వెంకటరామి ద్వారా చెప్పాడు పోయే ద్వారా ఏమని పసిపిల్లవాడిని పలిస్తే బాగుపడుతుంది కుటుంబం అని అని విన్నాడు. కానీ ఉత్తరాలు తను ఆలోచించలేదు అర్థం చేశాడు. ఇంత ఘోరమైనటువంటి విషయాలు ఇంకా జరుగుతున్నాయి ఇంత టెక్నాలజీ డెవలప్మెంట్ వల్ల కూడా. కాబట్టి ఆ వైపు కూడా మనం పరిశీలించాల్సిన అవసరం చెప్పేసుకుంటూ ఈ అవార్డుని కోసం మనం ఎంపేసుకుంటూ తన యొక్క స్పందనలో కూడా తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని వివరించడానికి ప్రయత్నించినటువంటి డాక్టర్ రామ్మోహన్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ జల్దీ జల్దీగా రాసినటువంటి మన సుదర్శన్ ఎల్డి గారు ఇప్పుడు మాట్లాడతారు. నారాయణరెడ్డి గారికి ఈ పురస్కారాల తర్వాత ఇలాంటి సభాధ్యక్షురాలు డాక్టర్ అమృతలత గారికి వ్యాఖ్యాత రమాదేవి గారికి నాతోటి పురస్కారాలు అందుకున్నటువంటి వివిధ రకాల ఇంద్రజాలందరికీ సభలో ఉన్న ఎందరో మేధావులు సాహితీవేత్తలు నా బంధువులు మిత్రులు మంత్రికలందరికీ నమస్కారం. ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ అవార్డ్స్ యొక్క మార్కెట్ మీద సాహిత్యకారిణి సమాజోత్తారిణి విద్యా సంస్థల విద్యావాణి అపురూప మందిర ఆదర్శమయ పుట్టిన గడ్డ హిందువులో ఈ
పుట్టిన గడ్డూరులో ఈ పురస్కారం అందుకొనుట నాకు సౌభాగ్యములారే. ఎందరో ఉండగా నన్ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినటువంటి ఈ మాతృ స్మృతికి మరి సమాజ మా సంబంధాలత గారికి నేను ఎంతో ధన్యవాదాలు శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. వారి బృందానికి కూడా నేను శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. నాలో ఉన్నటువంటి సాహితీ సేవలను ప్రోత్సహించి స్త్రీలపై జరుగుతున్నటువంటి అన్యాయాలను దృష్టిలో పెట్టుకుని స్త్రీలు కూడా అబలాలుగాను సఫలనేవా మాధవి ఐపీఎస్ ప్రత్యేకంగా ఒక స్త్రీలను ఆ నవల చదివితే ప్రతి ఒక్క స్త్రీలకు తాను ధైర్యంగా ఉండాలా, మళ్ళీ ప్రతి ఒక్క భారతీయుడికి ఏ దేశంలో ఉన్నారని కూడా తాను తన దేశాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ఇది రాయడం జరిగింది. ఈ పురస్కారం నాకు ఎంతో ధన్యంగా భావిస్తున్నాను. ఈ పురస్కారం నేను మొదలాడు మండల గ్రామంలో మా నా జన్మదిన మా తల్లిదండ్రులు వెళ్ళి చిన్నప్పుడు లక్ష్మీబాయి గారికి. ఇప్పుడు మన నిజామాబాద్కు అపురూప ఆభరణం మూడ నాగభూషణం గారు వారు తమ అందినటువంటి పురస్కారాల గురించి వారి స్పందనను తెలియజేస్తారు. హరి ఓం. ఈరోజు సభాపతి ముఖ్య అతిథికి ఈ అవార్డు ఇస్తున్న అమృత లత గారికి నా గురుపూర్వక నమస్కారాలు సమర్పించుకుంటున్నాను. ఈ రోజుల్లో దార్మికం అంటే ఏమిటి అనే ప్రశ్నలు చాలా వస్తుంటాయి. దార్మికం అంటే కూడా తెలియదు. అటువంటి దార్మికాన్ని గుర్తించి ఆమె అవార్డు ఇస్తున్నాడంటే నా దాంట్లో మీకు చాలా భయాలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు పూజలు కానీ దైవం అంటే కానీ కార్యక్రమాలు అంటే కానీ సమయం లేదనే రోజుల్లో కూడా మరి నేను నిజామాబాద్లో వెళ్ళిన కార్యక్రమాన్ని చేస్తున్నాను. సుమారు ఎన్నో యజ్ఞ సమితిని స్థాపించి ఈ రోజు 466 యజ్ఞం నిర్వహించి వచ్చినారు మన వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ కార్యక్రమం 5 గంటలు, అక్కడ మేము 5:30 మేము నిర్వహిస్తాము, 6:30 పూర్ణం చేస్తాము. మరి మొత్తం సంత ఖర్చులతో ఎవరు కొనుక్కుంటే వారి దగ్గర నేను యజ్ఞం చేసుకుంటాను. ఈ 9 సంవత్సరాలు ఈ రోజు పూర్తి చేసుకుంటున్నాను. మరి ఎన్నో కార్యక్రమాలు అంటే బాసలో కూడా ట్రస్ట్ ఏర్పాటు చేసి అక్కడ మారుమూల గ్రామం మహారాష్ట్ర నుంచి పిల్లలు తీసుకొస్తే తెలుగు కూడా మాట్లాడడం చదివేవారు. అటువంటి వాళ్ళకు కూడా మరి ఎన్నో వాళ్ళు ర్యాంకులు తెచ్చుకుంటున్నారు. అంటే ఏంటంటే చెప్పడం ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది సమాజం చేయడానికి సమాజ సేవ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటే చాలా బాగుంటుందని ఒక ఉద్దేశంతో నేను నిజామాబాద్ 1964 వచ్చాను. 64 నుండి కూడా ఈ రోజు దాకా ఏదో ఒక సేవ చేస్తే ఉన్నాను. మరి ఇక్కడ ఉగాది రోజు జీవన సాఫల్య పురస్కారం 75 సంవత్సరాలు నిండిన వాళ్ళకి సమాజ సేవ చేసిన వాళ్ళకి మేము అన్వేషణ చేసుకుంటూ కరెక్ట్గా ఏ పర్సెంట్ ఇవ్వాలో ఆ పర్సెంట్ ఇస్తానే ఉన్నాను. తర్వాత భాషల్లో సాహిత్య పురస్కారాలు ప్రతి సంవత్సరం 11 మంది ఇస్తున్నాం. తర్వాత ఈయన అమృతలతగా కూడా ఇది 5వ సంవత్సరం 4వ సంవత్సరం అనుకుంటున్నారు. వారు కూడా ఎంత శ్రద్ధతో ఇస్తున్నందుకు మరి సమాజంలో సేవలు ఇచ్చేవాళ్ళకు కొత్త వాళ్లకు తృప్తి కలిగే ప్రోత్సహించి ఈ కార్యక్రమం చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. హరిమోహన్ అది అనుభవించిన వారికే తెలుస్తుంది. అటువంటి సేవలు అందిస్తున్నటువంటి మూడ నాగభూషణం గారికి ధన్యవాదాలు తెలుపుతూ తమ కవితలే అందాలై పాఠకుల హృదయ బంధాలై కవిత్వం రాస్తున్న రాఘవాచార్య తందాళై నారాయణరెడ్డి కాకుండా మనకు తెలంగాణ సాహిత్య అకాడమీ సాకారం చేసి మనందరికీ ప్రపంచమంత పండుగగా అందించిన మా ఆత్మీయులు నమ్మిన సిద్ధారెడ్డి గారికి నమస్కారం.
చేసుకున్నారు. బ్రహ్మవీర తమ్ముడు బ్యాక్ లో మా అబ్బాయి టెన్త్ క్లాస్ చదివారు. వాడికి సోదరుల్లో 99 మార్కులు వచ్చాయి, లెక్కల్లో 100 మార్కులు వచ్చాయి. శ్రీ చైతన్యంలో చదివినప్పుడు వాడికి స్టేట్ అవార్డు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు మా అబ్బాయి 2009లో సోదరుల్లో 99 మార్కులు వచ్చినప్పుడు నేను ఈ అపరూప అవార్డును అందుకున్నందుకు కూడా అంతే సంతోషిస్తున్నాను. అపూర్వ అవార్డు ఇందూరు వాసులమైన నేను, అపూర్వ అవార్డు రావడము నా జీవన సాఫల్య సంఘటనగా భావిస్తున్నాను. అపూర్వ అవార్డు ఎక్కడో కోరిగా మామిడి కుమ్మల్లో చాటుగా కూర్చున్న దాని పూత వినిపిస్తుంది. అట్లాగా అమృతత్వ కథగారు అందరిలోని నైపుణ్యాన్ని గ్రహించి ఈ రకమైన అవార్డులను అపురూపంగా అందిస్తున్నందుకు ధన్యవాదాలు. అంతేకాకుండా వైకుంఠంలో ఉన్న నారాయణుడు కూడా తన అడ్రస్ను మార్చుకున్నాడు. అదే అపురూప టెంపుల్, అపురూప దేవాలయం. అనేక మన విభూతి యోగంలో పర్వతాలలో హిమాలయాన్ని నేనే, మృగాలలో సింహాన్ని నేనే, నదులలో గంగను నేనే అంటారు. అట్లాగే ఆ రోజు కృష్ణుడు ఆ కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఒక విషయం మర్చిపోయాడు. ఆయన కలియుగంలో ఈ రకంగా ఒక అపురూప అవార్డు మన అపురూప నత గారు అందరికీ ప్రోత్సహిస్తారని మర్చిపోయాడు. అయితే భగవద్గీతలో మళ్ళీ దాన్ని ఉటంకిస్తే ఎట్లా ఉంటుంది అని ఆదిత్యానాం మాఘం విష్ణుః, ఆదిత్యానాం మాఘం విష్ణుః, జ్యోతిషాం శరీరం సుమాన్ మరీచిర్మరుతామస్మి ఆదిత్యులలో విష్ణువును నేనే, పురస్కారాలలో అపూర్వ పురస్కారాన్ని నేనే అని ఈ రకంగా మళ్ళీ శ్రీకృష్ణుడికి జ్ఞాపకం వస్తే తప్పక మన ఏది మనందరి విజయ స్వప్నంలో ఆ రకంగా వారు చెప్పవచ్చు. ఈ రకంగా ఈ అవార్డు చాలా నా జీవితంలో పలుపురాని సంఘటన. అట్లాగే ఎన్ని కవితలు పత్రికల్లో వచ్చినా ఒక సంకలనంగా ఇంతవరకు తీరేకపోయాను. త్వరలోనే వీటిగించాను 100 కవితలతో. ఏకధార, ఏకధార అనే పేరుతో రాబోతుంది. దానికి ఈ సంఘటన ఇంకా నాకు చాలా ప్రోత్సాహంగా ఉంది. డాక్టర్ అమృతత్వ కథ గారికి వారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ పురస్కారం ఇచ్చినటువంటి ఒక నగదు బహుమతి తోడ్పడుతుందంటే దానికి ఒక సాపేక్షత చేకూరినట్టే, ఒక సార్థకత చేకూరినట్టుగా భావిస్తూ ఇప్పుడు మనందరికీ మెదడుకు మీద హృదయానికి మీద ఎట్లా అయితే ఉందో ఈ సమావేశం అయిపోయిన తర్వాత మన కుక్షికి కూడా మీద ఉంది, అందరికీ భోజనం సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరు కూడా తొందరపడదు. ఇంటికెళ్ళి మళ్ళీ వండుకోవాలని బాధపడొద్దని మేము కోరుతూ మన కుల నిర్మూలనలో అభ్యుదయ వాదనలో చూపిన సభ్యులందరికీ నమస్తే. సమాజ మార్పు కోసం అని చెప్పేసి మన ప్రయత్నం మనం చేయడంలో 20 సంవత్సరాలు నిజామాబాద్లో నేను పరిచయం. చాలామంది అనేక ఉద్యమాల్లో హేతువాసంగ ఉద్యమం, జన విజ్ఞాన వేదిక ఉద్యమం, సారా ఉద్యమం ఇటువంటి వాటిల్లో అంతా కలిసి పనిచేశాను. ఇక్కడ ఈ మట్టి వాసన చూస్తున్నప్పుడు నాకు చాలా ఆనందం కలుగుతుంది. అంతేకాకుండా మన
బాధ్యతగా ఈ సమాజంలో ఏం చేయాలి, మార్పు కోసం ఏం చేయాలి అని నిర్విరామంగా కృషి చేసే వ్యక్తుల్లో రకరకాల మార్పులు, ఒక స్త్రీకి ఇంత శక్తి ఉంటుంది అని నిరూపించినటువంటి అమృతలత ఆత్మీయురాలు నాకు. ఆమె సాహచర్యంలో ఎంత విలువైన విషయం ముందుకు నడిపిస్తున్నందుకు మరొకసారి అభినందనీయులు అవుతాను. నాకు ఇలాంటి మీరందరూ కూడా కలిసి ఈ సత్కారాన్ని అందించినందుకు నేను ఇంకా నాకు ఒక ఊపునిస్తుంది, ఒక ఇంకా పని చేయాలి అనే శక్తిని ఇస్తుంది ఈ యొక్క సత్కారం అని భావిస్తూ తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు శ్రీ నందిని నారాయణ గారు, గౌరవనీయులు పెద్దలు ఆంజనేయులు గారు, గౌరవనీయులు అమృతల గారు, వేదికను అలంకరించిన నాకు చాలా సన్మానాన్ని ఉన్న పెద్దలు, ముందున్న పెద్దలు అందరికీ పాల్గొన్నారు. అదిగో విధరా చెప్పాలి, ఆ ధ్వని పరంగానే కదరా ఆకలి ఉన్నంత నరసింహి పక్ష వాటి ముందు తగ్గిపోకుండా జనాలని చెప్పాలి. మీ తప్పట్లే కళాకారులకు సరిచర్యలకు ప్రోత్సాహం పురస్కారాలు సన్మానాలు బహుమతులు పరిశుద్ధులు అనేది సర్వసాధ. అయితే కొందరు ఈ అవార్డులకు బహుమతులకు ఇలాంటి నేను కొన్ని సందర్భాల్లో నంది నాడకోత్సవం వరకు స్కూటీ జడ్జిగా వెళ్ళాను, సిక్కింగ్ జడ్జిగా వెళ్ళాను. అయితే అక్కడ నాకు జరిగిన అనుభవం ఒక చిన్న విషయంలో జరిగింది. కొందరు కళాకారులు, దర్శకులు, రచయితలు, గురుగారు మనకు మీకు అభివృద్ధి లేకపోతే నాకు నంద్యాబాటు చేసేది వచ్చే కొందరు నంద భవన్ మీరే తీసుకోండి అని సదాంతరం రికమెండ్ చేయాలి. ఇటువంటి వాటికి నేను సదునయంగా తిప్పి కొట్టి ఒకటే మాట చెప్పాను, సార్ మనం డబ్బులు ఇచ్చి ఏ పక్షిలో నందులు వస్తాయి, 10,000 దాకా 5,000 పెట్టి నంది ఇంకా పెట్టుకుంటే నేను అక్కడ నంది కొట్టుకున్నానని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ డబ్బులు ఇచ్చి మీరు నందిని తీసుకుపోతే అది మనం ఇంట్లో తిరిగేటప్పుడు అటు ఇటు వెళ్ళేటప్పుడు చూసేటప్పుడు అది మనం తెప్పిస్తుంది సార్. ఎందుకు అవ్వండి మనం కష్టపడుతున్నాం వస్తాయి, కానీ ఇద్దరు తాడేసి ఇంట్లో కట్టేసుకుంటే గౌరవం తగ్గదు సార్ అని చెప్పేసి సునాయాసంగా తిప్పిపడితే ఆయన మరణించుకొని ఒక దగ్గర నుంచి. అయితే నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఇటువంటి పురస్కారాలు ఇటువంటి బహుమతులు మనకు అక్కడ కష్టపడి సాధించుకునే బహుమతులు మనకు అవసరం. అది ఎంతో బాధ్యతను మన మీద పెట్టి వాళ్ళు పురస్కారాలు ఇస్తారు. అయితే కొన్ని పురస్కారాలకు మనం అప్లికేషన్లు పెట్టుకోండి, నామినేషన్ వేయండి, ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ అవార్డు కానీ ఈ పద్మశ్రీ అవార్డు కానీ పద్మభూషణ్ అవార్డు కానీ మనం నామినేషన్ వేయాలి, మనం అడుక్కోవాలి. అడుక్కుంటే వాళ్ళు స్కూటీ చేసి మనకు అవార్డు ఇస్తారు. అయితే ప్రపంచంలో ఒకటే ఒక్క పురస్కారం మనం నామినేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం చేసే కృషిని వాళ్ళు సీక్రెట్గా ఎంపిక చేసుకొని
ఇచ్చే పురస్కారం ఒకటే, ప్రపంచం నోబెల్ బహుమతి. అంత గొప్ప బహుమతి ఎక్కడ ఉండదు ప్రపంచంలో. అయితే మన అమృతలత గారు నిర్వహించే అపూర్వ అవార్డు నేను ఆ గోళం చెందుతుందని చెప్పేసి నా భావన. మీరు అప్లికేషన్ అడగరు, మీరు అడగండి అంటే అని చెప్పి పేపర్ ప్రకటన ఇవ్వరు, ఏ ప్రకటన లేదు. మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఫోన్ వస్తుంది, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాము, మీకు సన్మానిస్తున్నాము, మీ అపూర్వ అవార్డు మీకు ఇస్తాము రండి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంత గొప్ప అవార్డు అమృతలత గారు నిర్వహించడం అది వారికి సాటి. అయితే నేను సినిమాలో నోబెల్ బహుమతి మనం పొందుతాం పొందామో అదందరికీ చాలా తక్కువ మంది పొందుతారు. నేను ఈ అపూర్వ అవార్డును నోబెల్ బహుమతి పొందినంత అనుభవించి సంపాదించుకున్నా, అనుభూతిని పొందుతున్నా అని చెప్పేసి నేను సవినయంగా వేదికపై మిమ్మల్ని అందరినీ మనం చేసుకుంటూ ఈ అపూర్వ అవార్డు ఇచ్చిన అమృతలత గారికి. వీర వనిత స్వయం సిద్ధ కవిత గారు, వారు తర్వాత ఒక పాట పాడతారు, ముందు ఒక్క నిమిషంలోనే వారి స్పందన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఈనాడు నేను ఈ అవార్డు ప్రోగ్రాంలో ఎదిగేటందుకు సభాముఖంగా అందరికీ థ్యాంక్స్ చెబుతూ నేను ఒక పాట పాడవచ్చాను. ఈ పాటని అమృత మేడం గారు రచించారు. నేను భరత మాతను, భరత మాత నేను, నేను భరత మాతను, భరత మాత నేను, 200 వత్సరాల తెల్ల తొరల చెరలు మగ్గి, 200 వత్సరాల తెల్ల తొరల చెరలు మగ్గి, నేర్చుకున్నది ఇంగ్లీషు, నా మాతృభాష సంస్కృతం, నా మాతృభాష సంస్కృతం, నేను భరత మాతను, భరత మాత నేను, నేను భరత మాతను, భరత మాత నేను, లెక్కకి ఉన్నారయో 29 కొడుకులు, లెక్కకి ఉన్నారయో 29 కొడుకులు, పిలుస్తాను వాళ్ళను రాష్ట్రాలని ముద్దుగా, రాష్ట్రాలని ముద్దుగా, లెక్కలొచ్చిన కొడుకులంత మాతృభాషను విడిచి తల్లినైన నన్ను మరచి ఒకరినొకరితో కలిపే భాషేదో చ
నేను దూరం వెళ్ళినప్పుడు 8 గంటలకు బయటపడాలని పెట్టుకున్నాను.
అట్లా పెట్టుకోకపోతే రేపు దానికి సమస్య అవుతుంది. అంటే రేపటి పనులకు ఇబ్బంది కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ నియమం పెట్టుకున్నా తప్ప నన్ను మీరందరూ క్షమించాలని మరొకసారి కోరుకుంటున్నాను. ఇలాంటి ఈ సభ అపురూప అవార్డ్స్ పేరుతో అమృతలతగాలం ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుతున్నాను. పురస్కారాలు ఏం చేస్తాయంటే ప్రతిభను పురోగమింపజేస్తాయి. ఎవరు ప్రతిభ అయినా సరే వాళ్ళ వాళ్ళ రంగాల్లో అద్భుతమైనటువంటి ప్రతిభ కలిగి ఉంటారు. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. కానీ ఇలాంటి ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు, ఇలాంటి ఒక పురస్కార ప్రదాన సభ జరిగినప్పుడు అక్కడ వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి రాణింపు ఉంటుంది, ఒక గుర్తింపు. ఈ గుర్తింపు చాలాసార్లు అది చేసిన పనిని మరింత వేగంగా ముందుకు నడిపించేటందుకు ప్రోత్సహిస్తాయి. కనుక ఈ పురస్కారాలకు ఒక శక్తి ఉంది. ఆ శక్తిని బట్టే మనం పురస్కారాలను ఇష్టపడాలి. కానీ పురస్కారాలు ఇందాక మిత్రులు చెప్పారు, పురస్కారాలు తెచ్చుకోవడం అనేటువంటి ఒక కళగా ఉంది. పురస్కారాలు తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ప్రయత్నాలు చేసి తెచ్చుకునే పురస్కారం ఇందాక ప్రకాష్ గారు చెప్పినట్టు అది కేవలం ఒక కొయ్య బొమ్మలాగా గోడకు వేలాడుతుంటుందే తప్ప, దుగుంట్లో వేలాడుతుంటుందే తప్ప జనం హృదయాల్లో నాటుకునే అవకాశం ఉండదు. జనం హృదయంలో నాటుకోవాలంటే తప్పనిసరిగా జనానికి దగ్గర కావాలి. పురస్కారాలు ఒక సమీక్ష మాత్రమే, ఒక గుర్తింపు మాత్రమే, కానీ జనానికి దగ్గరయ్యేది ఏంటిది అంటే మీరు రాసిన రచన, మీరు చేసిన సేవ, మీరు చేసినటువంటి కార్యక్రమం, ఇవి మాత్రమే ప్రజలకు ప్రజల హృదయానికి చేరువ చేస్తాయి. కాబట్టి ఈ ఈ సేవ ముందట, ఈ కార్యక్రమాల ముందట పురస్కారాలు అనేటువంటి కేవలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి తప్ప అవి నిరంతరం గుర్తింపించేవిగా ఉండవు అనేటువంటి ఒక సూచన మాత్రమే నేను చేయదలుచుకున్నాను. చాలాసార్లు మనకు ఒక సామెత ఉన్నది తెలంగాణలో, ఎవరినైనా చెట్టు మీదకి ఎక్కించవచ్చు కానీ తర్వాత పైకి వెళ్ళేటటువంటి శక్తి అంతా ఆయనకే ఉండాలి. పురస్కారాలు ఏం చేస్తాయి అంటే రంగం మీదకి తీసుకొస్తాయి. కానీ రంగం మీదకి వచ్చినాక మీరు పాట పాడతారో, నటన చేస్తారో, నాట్యం ఆడతారో, మీ శక్తిని బట్టే ఉంటుంది. సరిగ్గా పురస్కారాల ఎంపిక జరగకపోతే నాట్యం చేసేటప్పుడు ఎదుట ఉండేటటువంటి ప్రేక్షకులు దానికి ఇవ్వవలసినటువంటి ఒక గుర్తింపు ఇవ్వరు. కాబట్టి మనం ఒక గుర్తింపు పెట్టుకోవాలేమంటే మన ప్రతిభకు ఇది రానజేసేది, పదును పెట్టేదే తప్ప ఈ పురస్కారాలు వేరే కాదు. కాబట్టి నిరంతరంగా సాధన చేయడం అనేటువంటిది అందరికీ అవసరం. ఈ సాధన ద్వారానే మనం ముందుకు పోగలుగుతాం. పురస్కారాలు పురోగమింపజేస్తాయి, ప్రతిభకు అద్దం పడతాయి, ప్రతిభకు స్థానం పెడతాయి. ఇవన్నీ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక అమృతలత గారు అమృత హృదయంతో ఈ పురస్కారాలు ఇస్తున్నారని నేను భావిస్తున్నాను. అది అపురూప అవార్డ్స్ అన్నారు. అపురూపం అనే మాటలోనే ఉంది. అన్ని పురస్కారాలు లాంటివి కాదు ఇది, అపురూపం. కాబట్టి ఈ అపురూపమైనటువంటి పురస్కారాలు వేరు, మామూలు పురస్కారాలు వేరు. ఒక 100 మందికి ఇచ్చే పురస్కారాలు చూశాను నేను, 1000 మందికి ఇచ్చే పురస్కారాల కోసం ఈ మధ్య ప్రయత్నాలు జరుగుతున్నాయి. రకరకాల పద్ధతుల్లో గిన్నిస్ బుక్ లో ఎక్కడం కోసమే పురస్కారాలు పెడుతున్న వాళ్ళు, గిన్నిస్ బుక్ లో ఎక్కడం కోసమే. ఒక ఆయన ఈ మధ్య ఒక పొడుగు వాక్యం రాసుకొచ్చాడు నా దగ్గర, ఒక 5 పేజీల పొడుగు వాక్యం, ఫుల్ స్టాప్ లేకుండా వాక్యం రాసుకొచ్చాడు. ఏంటిదయ్యా దీని కథ అంటే, సారాంశం కాదు సార్ గిన్నిస్ బుక్ లో ఎక్కడం కోసమని. గిన్నిస్ బుక్ లో ఎక్కితే ఎక్కుతుంది కావచ్చు, కానీ 5 పేజీల వాక్యానికి సారం లేకపోతే అది గిన్నిస్ బుక్ లో అల్మారాలో నిద్రపోతే తప్ప అది జీవితాన్ని అలంకరించే వాక్యంగా ఉండదు. జీవితాన్ని అలంకరించే వాక్యం నా తెలంగాణ కోటి రత్నాల మీద అనేది గోడల్ని అలంకరించింది, హృదయాన్ని అలంకరించింది. అట్లా ఎన్నో ఉన్నాయి. కాబట్టి అద్భుతమైనటువంటి వాక్యానికి ఉండేటటువంటి శక్తి ఏదైతే ఉందో అది హృదయాలకు చేరుతుంది. గిన్నిస్ బుక్ లో ఎక్కడం కోసమే మనం ప్రయత్నం చేస్తే అది బీరువాలో నిద్రపోతుంది. కాబట్టి దిగుట్లో ఉండే అవార్డు, దిగుట్లో ఉండేటటువంటి ఒక బొమ్మ అది హృదయాలకు చేరువ చేయలేదు. హృదయాలకు చేరువ చేయడం కోసం ఒక ప్రయత్నం చేసి అమృతలత గారు, రమాదేవి గారు, దీని కనుక ఎవరెవరు ఉన్నారో కీలకంగా ఉన్న వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని జనం దగ్గరికి చేరువ చేసేటటువంటి ఒక ప్రయత్నం ఈ పురస్కారాల ద్వారా చేశారు. అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత పురస్కారాలు స్వీకరించిన వాళ్ళు.
స్వీకరించిన వాళ్ళ ప్రతిభ దాన్ని నిరంతరం సాధన పెట్టుకున్నప్పుడు మాత్రమే పురోగమించే అవకాశం ఉంటుంది, కళాకారులుగా రాణించే అవకాశం ఉంటుంది, స్వచ్ఛంద సామాజిక సేవకులుగా ముందుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఒక మంచి సందర్భం కలిగినందుకు హృదయపూర్వకంగా అమృతరత గారిని అభినందిస్తూ ఈ కళాకారుల్ని, ప్రత్యేకంగా కళాకారుల్ని, సేవకుల్ని, వివిధ రకాల నిపుణుల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడికి నాకు అపురూపమైనటువంటి గౌరవమే, దానికి అపురూప అవార్డ్స్ మాత్రమే కాదు నాకు అపురూపమైన గౌరవమే. చాలాసార్లు నిజామాబాద్కి వచ్చిన మిత్రులంతా ఉన్నారు, సుధాకర్ కావచ్చు, స్వామి కావచ్చు, ఇట్లా మిత్రులంతా ఉన్నారు, చాలాసార్లు వచ్చి చాలా పురస్కారాల సభల్లో పాల్గొన్నాను, పురస్కారాల సభల్లో పాల్గొన్నా, ఎప్పుడు నిజామాబాద్ రావాలన్నా నాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే నాకు సాహిత్య జన్మనిచ్చింది నిజామాబాదే, ఇందులో ఇందులో భారతి నాకు పురస్కారం ఇచ్చింది, రచనకు అక్షరానికి పదులు పెట్టినటువంటి జిల్లా ఇది, తెలంగాణ చరిత్రకు పదులు పెట్టిన జిల్లా, తెలంగాణ చరిత్రకు ఆది కలిగించినటువంటి జిల్లా ఇది. అశ్వక రాజ్యం అని అప్పుడు చెప్తారు, అట్లాంటి అశ్వక రాజ్యం, ఒకప్పుడు అశ్వక రాజ్యం, ఇవాళ హిందువులు ఈ హిందువులు అడుగుపెట్టి మరొకసారి నన్ను నేను సమీక్షించుకునేటటువంటి అవకాశం ఇచ్చినందుకు మిత్రులందరికీ, కళాకారులందరికీ, సేవకులందరికీ, ముఖ్యంగా అమృతరత గారికి, రమాదేవి గారికి. పద్మంతుడు సదస్సుడయ్యేనని చెక్కే వారు నింప సాక్షాత్ విష్ణుండవు, నీ ఉభూపతులలో గౌరవే వంశోత్తమ అన్నట్లుగా ఒక మాకు ఒక మంచి